ఓకే థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పూర్వీకుల కర్మ. ఇదేంటి, ఎలా మన జీవితం పైన ప్రభావం చూపిస్తుంది, మనం ఆర్థిక సంపదల్లోకి వెళ్లకుండా ఈ పూర్వీకుల కర్మ మనకి ఎలా అడ్డుపడుతుంది అనే దాని మీద ఈరోజు అంశం. మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది అంటే కర్మ సిద్ధాంతం అందరికీ తెలుసు, మనం ఏ విత్తనాన్ని నాటితే అదే ఫలితాన్ని పొందుతాము అనేది మన అందరికీ తెలిసిన విషయమే. దీనికి మూలంగా మనం చెప్పుకునేది ఏంటంటే, మనం బాహ్యంలో ఏ కర్మలను ఆచరించినా సరే దాని ప్రభావం మన అంతర్ ప్రపంచం పైన పడుతుంది. ఎందుకోసం అంటే మనలో ఉన్న అంతర్శక్తి దాన్ని గ్రహిస్తూ ఈ దేహంలో ఒక శక్తి తరంగాలు ఉన్నాయి. ఆ శక్తి తరంగాలనే మనం అంతర్శక్తి, ఆత్మ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాము. ఇది ఎప్పటికప్పుడు ఏం చేస్తుందంటే చేసిన పనులన్నిటి యొక్క నమోదును స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇతరులకు ద్రోహం చేసి ఉన్నామనుకోండి, దాని ప్రభావం అంతర్శక్తి పైన పడి ఆ గాయాలన్నీ మనకి క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇతరులకైన గాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనకి స్టోర్ చేస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా ఇది ఫీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇతరులు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో ఆ ఫీలింగ్ అంతా ఇది నమోదు చేసుకుంటూ ఉంటుంది అంతర్శక్తి. ఈ మనం చేసే కర్మలు, కార్యాల తాలూకా విద్యుతాయుష్కాంత తరంగాలను ఏం చేస్తుందంటే ఈ అంతర్శక్తిని తాకి అవి అక్కడ నమోదు చేయబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ అంతర్ ప్రపంచము మరియు బాహ్య ప్రపంచ కర్మలు పరస్పరం ఒకదానితో ఒకటి ప్రభావితం చేసుకుని ఇతరులను చెడుతల పడితే దాని తాలూకా విద్యుతాయస్కాంత తరంగాలు మన అంతర్ ప్రపంచంలో రికార్డ్ చేయమంటాం. ఈ రికార్డ్ చేసిన వాటిని మనం తిరిగి జన్మ తీసుకోవడానికి వచ్చేటప్పుడు ఆ నమోదులనే చూపించబడుతున్నాయి. ఇది నార్మల్ గా అందరికి జరిగే కర్మ. ఇప్పుడు ఏదైతే మనము స్టోర్ చేస్తున్నామో ఆ కర్మలన్నీ ఈ దేహం వదిలిపెట్టినాక తిరిగి మళ్ళీ జన్మ తీసుకొని వచ్చేటప్పుడు మనకు ఉన్నత లోకాలలో ఏదైతే ఆత్మతలం ఉంటుందో ఆత్మతలంలో కౌన్సిలర్స్ ఉంటారు, 16 మంది కౌన్సిలర్స్ ఉంటారు. వారందరూ ఏం చేస్తారంటే, నువ్వు భూమి మీదకి వెళ్ళదలుచుకున్నావు కాబట్టి కొన్ని రోజులు నిద్రాణ స్థితిలో, శరీరం వదిలిపెట్టిన వెంటనే నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. దాన్ని మనం ఏమంటామంటే నిద్రాణ స్థితిలో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఏవైతే తన పాఠాలు నేర్చుకోవాలో, కర్మల ద్వారా తను చేసిన వాటన్నిటిని నేర్చుకోవడానికి కొన్ని ఆ లెవెల్లోనే తీర్చేసుకుంటుంది. అది అయిపోయినాక ఎన్ని రోజులన్నా పట్టొచ్చు ఆ నేర్చుకోవడం అనే పరిస్థితి. తిరిగి జన్మ తీసుకోవడానికి వచ్చినాక కొన్నిటిని మాత్రము భౌతికంగానే అనుభవించి తీర్చుకోవాల్సి వస్తుంది. ఆత్మతలంలో కంప్లీట్ కానివి కొన్ని భౌతిక తలంలోనే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ చేయడానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు ఒక పిక్చర్ లాగా చూపిస్తారు. ఏదైతే ఆత్మ చైతన్యం, ఆత్మశక్తి నమోదు చేసిన రికార్డు ఉందో దాన్ని మనం ఆకాశిక రికార్డ్ అంటాం. తరంగాల రూపంలో స్టోర్ చేస్తుంది. ఆ రికార్డును బట్టి ఇంకా ఇట్లాంటివి నువ్వు చేసి ఉన్నావు, నీ ఆత్మశక్తి వీటన్నిటినీ అనుభవాల రూపంలో తీసుకోవాలని నిర్ణయించుకుంది, కాబట్టి నువ్వు దీన్ని తీర్చే తీరవలసి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే దాని అనుగుణంగా జన్మల్ని తీసుకొని భర్తను, భార్యను, ఆర్థిక పరిస్థితులను, ఏదో ఒక దాన్ని, మన కుటుంబ సభ్యులని అందరినీ ఎంచుకొని భూమి మీదకి వస్తాం. ఈ విధంగా మనం గతంలో చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ధనానికి సంబంధించిన వాటిని నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటే ఆ పాఠాలు నేర్చుకోవడానికి ఈ జన్మలో మనం ఆ విధంగానే జన్మ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సపోజ్ నేను గత జన్మలో ధనాన్ని బాగా ఇబ్బంది పెట్టి ఉన్నాను అనుకోండి, అంటే దాన్ని సద్వినియోగపరచకుండా నాకున్న సంపాదన అంతటిని కూడా పిసినారితనం అంటాం కదా, ఆ విధంగా దాచిపెట్టి చాలదేమో అని స్టోర్ చేసి ఉన్నాం అనుకోండి,
అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ జన్మలో దాన్ని మనం విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టేలాగా తయారవుతాం. ఎందుకంటే గతమంతా ఏం చేస్తాం మనం, దాన్ని అసలు ఒక్క రూపాయిని కూడా బయటికి తీయకుండా బంధించి బంధించి ఉంచామట. ఏం వాడితే ఏం ఖర్చు అవుతుందో అని చెప్పేసి ఇచ్చేస్తాము. తర్వాత నెక్స్ట్ జన్మలో ఏం జరుగుతుందంటే దాన్ని విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టడం మిగిలినవుతుంది. ఈ జన్మంతా అలా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఏం జరుగుతుంది అంటే మళ్ళీ నెక్స్ట్ మనం వెళ్ళేటప్పుడు చివరి దశలో ఏమనిపిస్తుంది, ఉన్న డబ్బులన్నీ అయిపోతే అయ్యో నేను ఇలా చేశానా, ఈసారి జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ పిసినార్థానంగా వస్తాం. ఇలా రిపీట్ అవుతూ వస్తుంది అన్నమాట. ధనాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది ఏ జన్మలోనూ నేర్చుకోవడం మనం చేయడం లేదు. ఇలా కొన్ని కొన్ని జన్మల తర్వాత స్టోర్ చేసి ఆ కర్మలన్నింటినీ ఒక పెద్ద బ్యాలెన్స్ లాగా తయారు చేస్తున్నాం. ఈ బ్యాలెన్స్ ఏం చేస్తుందంటే నా జన్మతహా నేను చేయాల్సిందంతా కంప్లీట్ అయిపోతుంది. మాస్టర్స్ ఒకసారి నాకేం చెప్పారు అంటే మీకు కొంత సమయం అనేది ఇవ్వబడుతుంది మీరు నేర్చుకోవడానికి, ఆ సమయంలో కనుక మీరు కంప్లీట్ చేయలేకపోతే మీకు ఇంకా భూమి మీదకి వచ్చే అవకాశాలు ఇవ్వబడవు. మరొక లోకంలో మీరు వాటిని తీర్చాల్సి ఉంటుందే తప్ప ఇక్కడ మీరు తీర్చుకోవడానికి ఇంకా టైం అనేది ఇవ్వబడదు అని చెప్పారు. ఇది ఎప్పుడు చెప్పారు అంటే ఒకసారి ఒక పర్సన్ బాడీ వెకేట్ చేశారు. అతను వాళ్ళ సెరమనీ కని వెళ్ళాలన్నమాట. అందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా మెడిటేషన్ చేస్తాం కాబట్టి సహజంగా అది ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేశారు మన వాళ్ళందరూ అందరినీ మాట్లాడమని చెప్పడం కోసమని. దానికి ముందు 1 అవర్ మెడిటేషన్ లో కూర్చోబెట్టారు. ఆ 1 అవర్ మెడిటేషన్ లో ఏం జరిగింది అంటే నాకు చెప్తున్నారు మాస్టర్స్ చెప్తున్నారు ఏమని అంటే ఇతని సమయం అయిపోయింది, ఇతని ఇక భూమి మీద జన్మ తీసుకోవడానికి రాడు అని. అంటే నేను అనుకున్నాను ఇతని అన్లైట్ అయిపోయాడు కావాలి, అంత గొప్ప వ్యక్తి ఇతను అని నేను భావిస్తున్నా. అంటే అది వాళ్ళు మాస్టర్స్ ఏం చెప్పారంటే కాదు, ఇతను నేర్చుకోవడానికి కర్మలు తీర్చుకోవడానికి అవకాశాలు ఇచ్చిన అవకాశాలు అయిపోయాయి కాబట్టి ఇతను భూమి మీద రాడు, ఆత్మతలంలోనే ఇతను పడి ఉంటాడు అని చెప్పేసి చెప్పబడింది అనమాట. అది కూడా ఆత్మతలంలో దిగువ స్థాయిలో ఉంటాడు, ఎగువ స్థాయికి కూడా తీసుకురాబడడు. ఫస్ట్ దాంట్లోనే ఉండిపోతాడు. ఆత్మతలంలో కూడా 7 లోకాలు ఉంటాయన్నమాట. ఆ మొదటి స్థితిలోనే ఉండిపోతాడు కానీ ఇంకా పై ఎదుగుదల అనేది లేకుండా అక్కడే ఉండిపోతాడు, ఇతను తిరిగి భూమి మీదకి తీసుకురాబడ్డాడు అని చెప్పారు అనమాట. అదేంటి అలా కూడా జరుగుతుందా అని నేను అడిగాను. అడిగితే అప్పుడు నాకు ఒక దీనిలాగా చూపించారన్నమాట. ఏంటంటే అది ఇప్పుడు మనము క్యాండీ క్రష్ అలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటాము, మీకు ఐడియా ఉందో లేదో. ఆ గేమింగ్ లో ఏంటంటే లైవ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 5 లైవ్స్ ఇస్తారు. ఆ 5 లైవ్స్ తర్వాత మనము ఆ లోపల మనం కనుక గేమ్ గెలుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ 5 లైవ్స్ అలాగే ఉంటాయి, నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ అలా కాకుండా ఆ గేమ్ ఓడిపోతున్నాం అనుకోండి, లైవ్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మొత్తం ఆ 5 లైవ్స్లో ఒక్కొక్క గేమ్లో ఏమవుతుంది, ఆ 5 లైవ్స్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఫర్దర్గా ఒక 15th స్టెప్లో ఉన్నామనుకోండి, ఆ 15th 5 లైవ్స్ ఇస్తారు. అది కనుక 5 లైవ్స్లో దాన్ని కంప్లీట్ చేయగలిగితే మనము 51లోకి వెళ్తాం, లేకపోతే ఈ టైం అయిపోతుంది. 5 లైవ్స్ ఇచ్చిన లైవ్స్ అయిపోతాయి అన్నమాట. అయిపోయినాక మళ్ళీ తిరిగి మనకి లైవ్స్ రావాలంటే ఎవరన్నా మనం ఫ్రెండ్కి రిక్వెస్ట్ అన్నా పెడతాము, ఆ ఫ్రెండ్ వాళ్ళు పంపిస్తారు అన్నమాట. అది ఫేస్బుక్ అకౌంట్ ఉంటేనే జరుగుతున్నది. లేదంటే ఒక 12 గంటలో 24 గంటలో టైం ఉంటుంది, ఆ టైం మనం వెయిట్ చేస్తే తిరిగి 5 లైవ్స్ తిరిగి ఇవ్వబడతాయి. దీనికి కొంచెం కొంచెం సమయంలో ఒక లైవ్ తర్వాత ఒక లైవ్ అట్లా ఇచ్చుకుంటూ వెళ్తారన్నమాట. అలాగే వాళ్ళు నాకు ఆ విజన్ చూపిస్తున్నారు ఇదంతా. అంటే మీకు కూడా అదే విధంగా ఒక ఇప్పుడు ఈ జన్మలో స్వర్ణలత అనే జన్మలో ఒక విషయం నేర్చుకోవడం కోసం
ఈ జన్మకి 5 వంద జన్మలను 200 జన్మలను ఇవ్వబడతాయట. ఎప్పుడైతే మనము ఈ 200 జన్మల్లో స్వర్ణలత నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోకుండా ఈ జన్మలన్నిటినీ నేను వేస్ట్ చేశాను అనుకోండి, అప్పుడేం జరుగుతుందంటే ఇంకా నాకు జన్మలు అయిపోతాయి ఆ విషయం నేర్చుకోవడానికి. నన్ను తీసుకెళ్ళి ఆత్మతలంలో పడేస్తాను. ఎప్పటికి మళ్ళీ అంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ అన్నాం కదా కొత్త లైఫ్ రావడానికి, మనం తప్పించగా తప్పించగా అప్పుడు ఎవరో ఒక హాస్టల్ మాస్టర్ మనకి సహాయం చేస్తారు. ఆ హాస్టల్ తలాల్లో ఉన్న ఉన్నతాత్మలు ఏం చేస్తాయంటే వీళ్ళు తప్పిస్తున్నారు వీళ్ళకి తిరిగి మనం అడుగుతూ ఉంటాం అన్నమాట, ఈసారి మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి, నేను ఈసారి తప్పకుండా తప్పు చేయకుండా నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటాను అని చెప్పి అడుగుతాం అన్నమాట. అప్పుడు ఎవరో ఒకళ్ళు దయదలిచి ఒకటి నుండి 2వ తలంలోకి తీసుకొస్తారు. అక్కడ కొన్ని రోజులు పడి పడి ఏడుస్తామన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి 2 నుంచి 3కి తీసుకొస్తాను. 3లో కూడా కొన్ని సంవత్సరాలు అయిపోతాయి. అక్కడ కూడా ఏడవగా అప్పుడు 4లోకి తీసుకొస్తారు. ఆ 4లోకి వచ్చినాక మాత్రమే మనం భూమి మీద జన్మ తీసుకోవడానికి వస్తామన్నమాట. అప్పుడే మనకి మళ్ళీ చూపిస్తారు ఈ సినిమా అంతా. ఇలా నాకు మనకిచ్చిన ఒక్కొక్క విషయం కోసం 200 ఇచ్చింది అన్నీ కూడా అప్పటికి కూడా నేర్చుకోలేదనుకోండి, పూర్తిగా అన్ని లైఫ్స్ అయిపోతే ఆత్మతలంలో శాశ్వతంగా పడి ఉండేలాగా అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ కర్మలని ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేస్తారు. తప్పకుండా చేసి తీరాల్సిందే. ఎందుకోసమంటే ఎవరో ఒకరు దాన్ని కంప్లీట్ చేయాలి. వాళ్ళు కంప్లీట్ చేయలేని విషయాన్ని, ఎప్పటికీ నేర్చుకోలేని విషయాన్ని, ఇప్పుడు స్వర్ణలత ఎప్పటికీ నేర్చుకోలేని ఒక విషయం ఉందనుకోండి, ఈ కర్మనంతటిని స్వర్ణలత టైం జన్మ లైన్లో ఉన్న వారికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే నా వంశంలో ఎవరైతే జన్మ తీసుకొని రావాల్సి ఉంటారో దానికి ఒక బ్యారియర్ అని పెట్టేసి ఏం చేస్తుందంటే ఆ తీర్చే వాళ్ళకి ప్రతి ఒకసారి చెప్పబడుతుంది అన్నమాట. ఏమనంటే ఈ వంశంలోకి నువ్వు రావాలంటే ఇక్కడ పూర్వీకుల కర్మ అనే ఒక స్టోరేజ్ ఉంది, దాన్ని తప్పకుండా నువ్వు టచ్ చేసి తీరాల్సి ఉంటుంది అని చెప్పేసి. అంటే ఇక్కడ మనం తెచ్చుకున్న కర్మలే కాకుండా మనం పూర్వీకుల ఆ కుటుంబంలోకి జన్మ తీసుకుని రావటం కోసం ఆ పూర్వీకుల కర్మని కూడా మనం తీర్చవలసి ఉంటుంది. అలాగే దీంతో పాటు తల్లి నుండి 7 తరాల కర్మల్ని, తండ్రి నుండి 7 తరాల కర్మల్ని ఆ బిడ్డ తీర్చవలసి ఉంటుంది అన్నమాట. ఇందులో లైఫ్ అచీవ్మెంట్ అనే ఒక పెద్ద టార్గెట్ ఉందనుకోండి, ఇంకా పోరాటం చేస్తూనే ఉంటారు వాళ్ళు. సపోజ్ ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే మీ నాన్నగారు, అదే మా నాన్నగారు ఒక బిల్డింగ్ స్టార్ట్ చేశారండి, ఈ తన టైంలో తను జాబ్ చేశారు, ఆర్టీసీ ఎంప్లాయీగా జాబ్ చేశారు. ఆయన ఏం చేశారంటే తనకున్న లోన్స్ పెట్టుకొని ఏదో పెట్టుకొని స్థలం కొన్నారు. స్థలం కొనేటప్పటికి ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. సరే మా అన్నయ్య వచ్చారు. మా అన్నయ్య ఏం చేశారంటే తన ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేసి ఆయన పిల్లర్స్ పోసాడు, అది కూడా అయిపోయింది, ఆయన దగ్గర ఉన్న మనీ అయిపోయింది. ఆయన కొడుకు వచ్చారు, మా అంటే మా మేనల్లుడు వచ్చాడు, వాడు అది ఇది చేసి ఆ కొంచెం పైదాకా తీసుకొచ్చి ఆ బేస్మెంట్ వేసి ఆ పైనంతా పిల్లర్స్ అంతా వేసి ఒక రూపురేఖలు తీసుకొచ్చాడు. అప్పటికి వాడి దగ్గర టైం అయిపోయింది డబ్బులన్నీ అయిపోయింది. అప్పుడు వాడి కొడుకు వస్తాడు, అంటే మా మేనల్లుడు వాళ్ళ కొడుకు వస్తాడు. వాడేం చేస్తాడు అంటే దాన్ని రూపురేఖలను తీర్చిదిద్దాడు, కంప్లీట్ చేస్తాడు అన్నమాట. అంటే మా నాన్నగారు స్టార్ట్ చేసిన పనిని వాళ్ళ మనవడు వచ్చి ముది మనవడు వచ్చి కంప్లీట్ చేస్తాడు అన్నమాట. అదేవిధంగా మనం కూడా మన వంశంలో ఎవరో ఒకరము ఈ పూర్వకర్మలని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరో ఒక మహాత్ముడు జన్మ తీసుకొని పుడతాడు, అతనితో ఆ కర్మలు స్టాప్ చేయబడతాయి. అది మనమే, ఎవరో కాదు. ఆ మహాత్ములు ఎవరంటే మనమే. అందుకనే
ఈ రోజు మన కర్మల్ని కాకుండా పూర్వీకుల కర్మల్ని కూడా మనం తీరుస్తున్నాం అన్నమాట. మీకు అర్థమవుతుంది పూర్వీకుల కర్మలు ఉన్నాయి అన్న వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో ముందుకు రాలేరు. చాలా బరువు బాధ్యతలు ఉన్నట్టు ఉంటుంది. అది ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలకి వెళ్ళదు, అది ఏ ఒక్కరికో వస్తుంది. ఆ బరువు బాధ్యతలంతా, కుటుంబ బరువు బాధ్యతలంతా స్వీకరించవలసి ఉంటుంది. ముసలాళ్ళ బాధ్యతలు స్వీకరించాలి, తర్వాత డబ్బులంతా వీళ్ళే ఖర్చు పెడుతూ ఉండాలి, ఇంకొకళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు షేర్ చేసుకోవాలి ఆ కర్మల్ని. ఎవరైతే షేర్ చేసుకుంటారో వాళ్ళు వాళ్లే దాన్ని భరిస్తూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు అన్నమాట. అంటే చెప్తూ ఉంటారు కదా, ఇంటి పెద్దన్న మోస్తా ఉంటాడు బరువు అంతా అని చెప్పేసి, లేదా చిన్నన్న మోస్తా ఉంటాడు అన్నమాట ఆ బరువుని. ఎవరో ఒకరు ఎవరైతే ఆ బాధ్యతను స్వీకరిస్తారో వారు మోయడం జరుగుతుంది. ఈ కర్మలంతా ఆ విధంగా వాళ్ళ పైన ఒక పెద్ద బండరాయి లాగా పెట్టి కొండనెక్కిస్తున్నంత విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొండ ఎక్కడం అంటే సామాన్యంగా సహజంగా మన బరువు మనం ఉన్న వాళ్ళం ఎక్కడమే చాలా కష్టంగా ఉంటుంది. ఎలాంటి బరువు లేకుండా ఈవెన్ చెప్పులు కూడా వదిలేస్తాం, చెప్పులు కూడా పెద్ద బరువుగా ఉంటుంది ఏదన్నా పెద్ద కొండను ఎక్కాలి అంటే. అలాంటిది ఒక పెద్ద స్టోన్ ని భుజం మీద పెట్టుకొని మనం పైకి ఎక్కాలనుకోండి, ఎలా ఉంటుందో ఆలోచించండి. అంత కష్టంగా ఉంటుంది ఆ కుటుంబాన్ని మోయడం అంటే. వాళ్ళ వాళ్ళ పరిస్థితిని ఏమని చెప్తామంటే, వీళ్ళు పూర్వీకుల కర్మని మోస్తున్నారు. ఏదైతే వాళ్ళ వంశంలో ఉన్న పూర్వీకులు ఉన్నారో వారు తీర్చలేని కర్మలని ఆ వంశంలోకి వచ్చినందుకు రెమ్యునరేషన్ అంటారు కదా. అంటే ఇప్పుడు ఒక ఇంటికి అద్దెకి అద్దె ఎలా కడతామో అదే విధంగా ఈ వంశంలోకి మనం వచ్చినందుకు అద్దె మనీ పే చేయాలి. ఆ పే చేసేది ఏంటి అంటే ఆ కర్మను తీర్చడము అనే ఇదిని మనం పే చేస్తున్నాం. లేకపోతే ఈ తల్లి గర్భం మనకి దొరికిండేది కాదు. ఆ తల్లి ఈ తల్లి గర్భం ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడం కోసమే ఆ తల్లి గర్భాన్ని ఎందుకు ఎవరో ఒకరు మోస్తారంటే గట్స్ ఉన్న వాళ్ళు మోస్తారు. ఆ గట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఎంచుకొని వస్తాం. ఎవరికి ఇస్తారు? ఇంట్లో బలహీనంగా ఉన్న పిల్లలకి పనులు ఎక్కువ చెప్తారా, బలంగా ఉన్న పిల్లలకి పనులు ఎక్కువ చెప్తామా? బలంగా ఉన్న వాడికే చెప్తాం కదా. మాటికి ఒక ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు, ఇప్పుడు ఉన్నారనుకోండి మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలు ఉన్నారు సాయి శ్రీజ, మాటికి మేమేం చెప్తామా? సాయి అదే షాప్కి వెళ్ళి అది తీసుకురా, సాయి ఆ పని చేయి, సాయి ఈ పని చేయని చెప్తాం. మా శ్రీజాకి చెప్పాం, ఎందుకని అది ఆడపిల్లనో లేకపోతే బయటికి ఏం పంపిస్తామనో. అలాగే ఇక్కడ ఎవరైతే 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4-5 పిల్లలకి ఆ పనులు అప్పచెప్పబడవు. ఎవరైతే తీర్చగలరో వాళ్ళకి తెలుసు పూర్వీకులకి. ఎందుకోసం అంటే ఇంకా చెప్పాలి అంటే డీప్ లోకి వెళ్తే మనం వెళ్ళగా వెళ్ళగా ఆ పూర్వీకులు మనమే అయి ఉంటాం. ఆ కర్మని అంతలా షేర్ చేసుకుంటున్నామంటే మనము ఆ పూర్వీకుడు అక్కడే ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా మాస్టర్స్ చెప్పారని. కానీ వెళ్ళగా వెళ్ళగా వాళ్ళ అంశను వాళ్ళ కాన్షియస్ మన ద్వారా వచ్చి అది కంప్లీట్ చేస్తూ ఉండొచ్చు. దాన్ని మన అది కూడా మనకి ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు వాళ్ళు. కాబట్టి తప్పకుండా అది మనమే తీర్చాల్సి ఉంటుంది అన్నమాట. అంటే అందులో మనం ఉన్నామో లేదో తర్వాత సంగతి, అదైతే ఉండింది, ఒక రూల్ అయితే ఉండింది అన్నమాట. ఆ రూల్ ప్రకారం పూర్వీకుల కర్మని మనం తీర్చే తీరవలసి ఉంటుంది. మీరు గమనిస్తే ఎవరో ఒకరికి, ఇప్పుడు మా కుటుంబంలోనే జరిగిన ఒక సంఘటన, మా పూర్వీకులు ఎవరో ఏదో చేశారు, స్నేక్స్కి ఏదో చేశారట మా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అది ఎలా వచ్చింది అంటే వంశంలో ఎవరో ఒకరికి ఏదో ఒక అంగవైకల్యం రూపంలో ఫామ్ అవుతూ వచ్చింది. ఈవెన్ మా పెదనాన్న పిల్లలు అందరిలో చూసుకుంటే, మేము మా నాన్నగారు వాళ్ళు 4 అన్నదమ్ములు ఒక అమ్మాయి అన్నమాట, అందులో కుటుంబానికి ఎవరో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లం రావడం. అందులో మా పెదనాన్న వాళ్ళ మనమడికి 2 పుట్టుకతోని, వాళ్ళు ముగ్గురు పిల్లల్ని ఆవిడ తీసుకుంటే 3 పిల్లల్లో ఒకడికి కళ్ళు లేకుండా వచ్చి, వాళ్ళకి చెప్పిన విషయం ఏంటి అంటే
ఆ వాడు పూర్వీకుల కర్మని మోస్తున్నాడు అని చెప్పేసి. అలాగే ఒకళ్ళ కుటుంబంలోకి వస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాడిని చూసుకుంటే వాడు వంశకర్మను మోస్తున్నాడు. అంటే ట్రాన్స్ఫర్ చేసుకున్న వాటిల్లో కూడా మరి వాళ్ళ తాతగారు మొయ్యలేదు, వాళ్ళ నాన్నగారు మొయ్యలేదు, బట్ వాడు మోస్తున్నాడు. ఒక ఈ ఈ తరంలో మా తరంలోకి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు అలా తీసుకోవడం జరిగిందనమాట. అలాగే మా తరం తర్వాత ఏ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయబడలేదు, ఎందుకంటే మేము బ్యాచ్ చేసేస్తున్నాం, వాటిని కంప్లీట్ చేసేస్తున్నాం. ఎవరైతే ఒక మహాజ్ఞాని ఆ కుటుంబంలో పుడతాడో వాడితో ఆ కర్మలన్నీ బ్రేక్ చేయబడతాయి. ఆత్మ చైతన్యాన్ని తెలుసుకున్న ఒక పర్సన్ని ఆ కుటుంబంలోకి వచ్చాడు అంటే ఇంకా అక్కడితో పూర్వీకుల కర్మ కట్ చేయబడుతుంది అన్నమాట. అందుకే ధ్యానానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే తన కర్మల్ని తీర్చుకోవడమే కాకుండా వంశకర్మల్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది పూర్వీకుల కర్మ గురించి. అయితే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏముంది అంటే, మీరు సిక్స్త్ సెన్స్ సెవెంత్ సెన్స్ మూవీ చూసి ఉంటారు. ఆ మూవీలో వాళ్ళ పూర్వీకులు ఒక ఆయన బోధిధర్మ అనే ఒక ఆయన ఉంటారు. ఆ బోధిధర్మ ఏం చేస్తాడంటే తన యొక్క జ్ఞానాన్ని అంతటిని తన వంశంలోకి ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది. అందులో ఉన్న మూడో తరం వాడు నాలుగో తరం వాడికో ఆ జ్ఞానం వాడి డిఎన్ఏలో ఉంటుందన్నమాట. ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది. మన మనకు వచ్చే జ్ఞానము మన పూర్వీకుల్లో ఎవరైతే ఎన్లైటెడ్ పర్సన్ ఉంటారో ఆ ఎన్లైటెడ్ పర్సన్ నుంచి ఉన్న జ్ఞానం మనకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఎప్పుడు చేయబడుతుంది అంటే మనం ఎప్పుడైతే మన పూర్వీకుల కర్మని రిలీజ్ చేస్తామో ఆ రోజు చేయడం జరుగుతుంది. ఇది జ్ఞానపరంగా. సంపద పరంగా చూసుకుంటే ఈ సంపదలో మన పూర్వీకుడు ఎవరైతే దానిని నేర్చుకోలేదో, మన తల్లిదండ్రులు నేర్చుకోలేదో, ఆ పాఠాలు ఈరోజు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం చేసిన సంపదకు సంబంధించిన పాఠాలు, వాళ్ళు చేసినవి రెండు కలిపి తడిచి మోపిడైనవి అంటాం కదా. అంటే మోపు గడ్డి గడ్డిని తడిత పొడిగా ఉన్నప్పుడు ఒక కొంత ప్లేస్ వరకు కట్ చేసిన గడ్డి పెద్ద మూట మోయచ్చట, కానీ దాంట్లో పావు వంతు కనుక తడిపితే ఫుల్ ఎంత అవుతుందో అంత బరువు ఉంటుందంట. తడిచి మోపుడు అంటే అర్థం ఏంటంటే కొంచెం కూడా తడిచింది అంటే చాలా బరువు ఎక్కుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న కొంచెం కర్మే మనం అజ్ఞానంతో ఉన్నామనుకోండి, ఇది తడిచి మోపుడైనంత లెక్క. అలాగే మనం జ్ఞానంతో ఉన్నామనుకోండి, ఆ తడిచి మోపుడు వంద లెక్క ఉన్నా సరే మనకి చిటికతో సమానం. అందుకనే శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పాడు. అంటే జ్ఞానం అనే అగ్ని నీలో ప్రజ్వలిస్తే కొండంత కర్మల్ని కూడా నువ్వు దగ్ధం చేయగలుగుతావు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఎందుకు మనీకి సంబంధించిన కర్మలు అంటుకున్నాయి అంటే మనము జ్ఞానముతో అసలు మనీని ఎలా వినియోగించాలి. ఈరోజు మనకి ఆ కర్మ గనక లేకపోతే, అంటే సారీ ఇది అలా అంటున్నానంతేం అనుకోకండి, అది ఉండబట్టే ఈరోజు మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఒకటి కర్మ కోసమన్నా నేర్చుకుంటూ ఉండొచ్చు, ఇంకోటి భవిష్యత్ తరాలకి ఈ విషయం ట్రాన్స్ఫర్ చేయడానికన్నా నేర్చుకుని ఉండొచ్చు. అందరూ కర్మల కోసమే నేర్చుకుంటాం అనడానికి లేదు. కొంతమంది కర్మలతో ఎందుకు ఎవరైతే సఫర్ అవుతున్నారో మనీ కోసం వారంతా కర్మలతో నేర్చుకుంటున్నారు. కొంతమంది సఫరింగ్ లేకపోయినా మనీ లేకుండా జన్మలు తీసుకుంటారు. వారేం చేస్తారంటే ఆ అనుభవాలను ఇతరులకు పంచడం కోసం తీసుకుంటారు. ఇప్పుడు మనలో అందరము ఉండుండొచ్చు. ఇక్కడ మనం పూర్వీకుల కర్మతో అన్నా సఫర్ అయి ఉండొచ్చు, లేదా ఒక జ్ఞానాన్ని ప్రపంచానికి పంచడానికైనా మనం ఈ విషయాలను నేర్చుకుంటూ ఉండుండొచ్చు. అంటే ఆ బాధను స్వీకరిస్తూ ఉండుండొచ్చు. ఎలా మనకి మనీ పరంగా ఇబ్బంది ఏర్పడుతుందని దానికి లైవ్ ఎగ్జాంపుల్ మా వారి ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. ఇది అందరి జీవితాల్లో జరుగుతూనే ఉండొచ్చు. అతను ఫస్ట్లో మెడిటేటర్ కాదు,
కొన్ని రోజుల తర్వాత చేశాడు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆపేశాడు అన్నమాట. అతను ఏమంటే, హైదరాబాద్ లో ఉంటారు ఆయన, ఆర్టీసీ కౌంటర్ చేస్తారన్నమాట. మా వారు ఆర్టీసీ ఎంప్లాయీ, అక్కడే పరిచయం తనకి అట్లా హైదరాబాద్ లో. చాలా ది బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట మా వారికి. ఆర్టీసీ కౌంటర్ లో ఏం జరిగిందంటే, కౌంటర్ వీళ్ళు ప్రైవేట్ గా తీసుకుని అంటే టికెట్స్ అమ్మడం అన్నమాట. చాలా రోజులు అంటే విజయవాడ టు హైదరాబాద్ తిరిగే బస్సులు అన్నిటికీ వీళ్ళే టికెట్స్ తీస్తారు. ఒక ఒక్కొక్కళ్ళు ఆ జాబ్కి అంటే అక్కడ వర్క్ చేయడానికి ఒక 4-5 వర్కర్స్ ఉంటారనమాట. వాళ్ళు రావడం ఈ కౌంటర్లో ఒక 2-3 మంచిగా వర్క్ చేయడం. ఆ రోజు అమౌంట్ 2 లక్షలు ఉంటే 3 లక్షలు ఉన్న ఆ డబ్బులు పట్టుకొని పరారనమాట. అట్లా 4-5 వెళ్ళిపోయారు. వస్తున్న వాళ్ళు ఎంత ఎంత మంచిగా ఉన్న వాళ్ళని తీసుకున్నా సరే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 4-5 పనిచేయడం, డబ్బులు పట్టుకొని వెళ్ళిపోవడం. అట్లా ఒక 3-4 దాకా చేశారనమాట. అది ఈ విషయం మనం మాటలతో మా వారితో మాట్లాడినప్పుడు, సరే రండి మెడిటేషన్ నేర్చుకోండి అని చెప్పి ఇక్కడ విజయవాడ తీసుకొచ్చారు. నేనేం చెప్పానంటే, మెడిటేషన్ చేస్తేనే చూ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాను, లేకపోతే చేయమని చెప్పాను. సరే కౌన్సిలింగ్ లో కూర్చోబెట్టా. కౌన్సిలింగ్ లో కూర్చోబెడితే అతను చెప్తున్న విషయం ఏంటంటే, నన్ను చెట్టుకు కట్టేసి అందరూ కొట్టేస్తున్నారు, చంపడానికి ట్రై చేస్తున్నారు, చాలా మంది జనం ఉన్నారు చంపేస్తున్నారు అని చెప్పాను. ఎందుకు అలా జరుగుతుంది అని అడిగాను నేను. అడగండి, ఎందుకు వాళ్ళంతా మిమ్మల్ని చంపాల్సినంత పని మీరేం చేస్తారో చెప్పండి అని అడిగాను. అడిగితే, నేను దేవాలయం కట్టించాను, దేవాలయం కట్టించినందుకు వాళ్ళంతా నన్ను చంపేసింది. అదేంటి దేవాలయం, దేవాలయం అంటే ఒక మంచి విషయం కదా, దానికి మిమ్మల్ని చంపడం ఏంటి? చూడండి, ఇంకా అడగండి, మీ సెల్ఫ్ని అడగండి అని చెప్తూ ఉంటే అతను చెప్పినది ఏంటంటే, అవునండి గోల్డెన్ టెంపుల్ కట్టించాను, ఒక సముద్రం ఒడ్డున గోల్డెన్ టెంపుల్ కట్టించాను. ఈ టెంపుల్ కట్టడానికి కోసం అని చెప్పేసి ఊరు జనం అందరూ కలిసి బంగారాన్ని పోగు చేశారండి. వాళ్ళ ఇళ్లలో ఉన్న బంగారం అంతా ఇచ్చారు. అది ఒక 4 బాక్సులు బంగారం అయ్యింది. అంటే చెక్కపెట్టెలు ఉంటాయి కదా అప్పట్లో, పోషణాల టైప్ లో ఉన్నాయి, అట్లాంటివి 4 బాక్సులు బంగారాలు తయారయ్యాయి అంట. అందులో ఒక బాక్స్ తో గోల్డెన్ టెంపుల్ కట్టించి 3 బాక్సులు తను దాచేసుకున్నాడు. ఈ విషయం ఆ ఊరు జనాలకి తెలిసింది. అది టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిపోయి అది ఓపెనింగ్ కూడా ఓపెనింగ్ అంతా జరిగిన తర్వాత ఇతను ధనమంతా దాచేశాడన్న విషయం తెలిసిందనమాట. దాంతో ఏం చేశారు ఊరు వాళ్ళందరూ అతన్ని బాగా కొట్టి చంపేశారు. ఆ జన్మ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మరి ఎన్ని తీసుకున్నాడు, చాలా జన్మలు తీసుకున్నాడు, చాలా పాఠాలు నేర్చుకోవడానికి ట్రై చేశాడు, అవి కూడా వర్కౌట్ అవ్వలేదన్నమాట. తర్వాత ఈ జన్మలో ఏమైందంటే, ఈ జన్మ మొత్తంలో అతను చీమకు కూడా హాని చేయరు అన్నంత మంచి వ్యక్తి జన్మ తీసుకున్నాడు. తర్వాత ఇతను చేస్తున్న వ్యాపారంలో ఏం జరిగిందంటే, ఒక్కొక్కళ్ళు రావడం, డబ్బులు పట్టుకోవడం. ఇప్పుడు చూడండి, మరి మీ దగ్గర ఇప్పటి వరకు మనీ పట్టుకెళ్ళిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు కనుక్కోండి అని అడిగితే అతను చెప్పిన విషయం ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న జన్మేనండి, వాళ్ళే వస్తున్నారు, వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళు పట్టుకుపోతున్నారు. కర్మ సిద్ధాంతం అంటే ఈ విధంగా ఉంటుంది. ఎక్కడో చోట మనం చేసిన పనిని తీర్చవలసి ఉంటుంది అన్నమాట, ఏదో ఒక రూపంలో. అలా ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో ఈ జన్మ అంతా నేను చాలా గొప్పవాడిని, నేను ఎవరికి అప్పిస్తే వాడు నాకు రిటర్న్ ఇవ్వడం లేదు, ఎవరికి మంచికి పోయినా కానీ నాకు చెడ ఎదురవుతుంది, వాడి కష్టాల్లో ఉన్నప్పుడు నేను వాడికి డబ్బులు ఇచ్చాను, డబ్బులు అడిగేదే కష్టంలో ఉన్నప్పుడు అడుగుతాను, వాడు రిటర్న్ ఇవ్వలేకపోతున్నాడంటే కారణం ఏంటి అంటే, వాడి బాకీ వాడు సరి చేసుకుంటున్నాడని అర్థం, వడ్డీతో సహా. అప్పుడు మనం కొంత ఇచ్చుండొచ్చు ఆ జన్మలో, బట్ ఈ జన్మలో అది ఎంత అవుతుంది అంటే వడ్డీకి చక్ర వడ్డీ పడి చాలా అయి ఉండొచ్చు, మన లైఫ్ మొత్తం లాగేసే దానిలాగా అయిపోయి ఉండొచ్చు. ఇది మన యొక్క కర్మలు కానీ పూర్వీకుల కర్మల ద్వారా కానీ జరిగి ఉండొచ్చు. కొంతమందికి ఏమంటే, వంశం యొక్క ధనాన్ని వినియోగించడానికి అర్హత ఉండదు,
ఆ అర్హత లేకపోవడానికి 1,25,000 కారణాలు ఉంటాయి. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతైతే ఉంటుందో ఆ అంతలోనే అనుభవిస్తారు. వాళ్ళు స్వతహాగా ఏమైతే సంపాదిస్తున్నారో వెనకమాల ఆస్తులు 100 ఎకరాలు ఉండుండొచ్చు. తల్లిదండ్రుల దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్లు బాగా ఉండుండొచ్చు. బట్ వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకుంటున్నారో 50,000 సంపాదించుకుంటున్నారో అనుకోండి, ఇందులోనే జీవిస్తారు వాళ్ళు. ఎందుకోసం అంటే వారి దగ్గర అలాంటి పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మలు ఉన్నాయి కాబట్టి. ఇవి ఇవన్నిటినీ పెట్టుకొని మనం ఈ విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. శ్రీధర్ సార్, శ్రీధర్ గారు లింగారెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్, మాట్లాడండి. మేడం చెప్పండి. మేడం మామూలుగా కొంచెం వాయిస్ పెంచండి. అయితే మధ్యలో బ్లాక్ అయింది మేడం. మరి అది అదే ఇప్పుడు మెడిటేషన్ పని కూడా మెడిటేషన్ చేస్తుంది మేడం. అవును, ఇక్కడ మీరు మనీకి సంబంధించింది అడగండి, అందులో డౌట్ ఉంటే అడగండి, అవన్నీ తర్వాత మాట్లాడదాం. సరే మేడం, థ్యాంక్ యూ. హెల్త్ ఫోరం లో అలాంటి చోట్ల అడగాలి మీరు. ఓకే మేడం, సరే. ఇక్కడ ధనానికి సంబంధించి ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. ఈ రోజు చెప్తున్న సబ్జెక్ట్ లో పూర్వీకుల కర్మకు సంబంధించింది ఏదన్నా అనిపిస్తే అడగండి. సరే మేడం, అదైతే ఏం లేదు మేడం. ఓకే మేడం. పూర్వీకుల కర్మ ఓకే అన్నీ వచ్చేసింది, అందుకనే చూస్తున్నాను. అంటే చాలా మంది మేమనుకుంటాం అంటే ఇప్పుడు ఈ లైఫ్ లోకి వచ్చిన తర్వాత నేను ఎందుకు బరాయించాలి అని అనుకుంటారు. ఆయన వచ్చేటప్పుడు చేసిన అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేయడానికి తప్పనిసరి మనం ఓవర్కమ్ చేయాలి. అప్పుడు చేసిన ఇది మనం మర్చిపోవచ్చు కానీ తప్పదన్నాడు. దాన్ని ఓవర్కమ్ చేయటానికి మనం ఇప్పుడు బరాయించవలసి వస్తుంది. బరాయించటం కాదు, దాన్ని తెలుసుకుని తొలగించుకోవటం అంతే. బరాయించటం అది ఇది అని కూడా అనుకోవద్దు. హరిప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. చూడు, నమస్తే మేడం. నమస్తే సార్. శ్రీధర్ సార్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు సపోజ్ అంటే ఇప్పుడు మనీ రిలేటెడ్ అయింది, మనం పర్సులో 100 రూపీస్ పెట్టుకుంటాం మేడం. సో బయటకు వెళ్ళి అంటే సపోజ్ ఏమన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఏమన్నా వెళ్ళినప్పుడు ఆ 100 రూపీస్ కనపడదు. అంటే రీజన్ ఏమై ఉంటుందంటారు యాక్చువల్గా? అంటే కనపడదు అంటే ఎక్కడో మిస్ అయ్యింది మేడం ఆన్ ది వేలో. దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమై ఉంటుంది అంటారు యాక్చువల్గా? అంటే రెగ్యులర్గా జరుగుతుందా ఇది? రెగ్యులర్గా అంటే ఇప్పుడు బిజీలో ఇప్పుడు ఇంట్లో చెప్తారు కదా మేడం, ఏదో ప్రొవిజన్స్ అయి బట్టరా డి బట్టరా అండ్ అయి బట్టరా అండ్ ఫోర్ బట్టరా అండ్ అయి బట్టరా అని చెప్తా ఉంటారు. 7-10 ఐటమ్స్ చెప్తూ ఉంటారు అన్నమాట. చెప్పినప్పుడు మనం అన్ని పర్ఫెక్ట్ తీసుకొస్తాం, ఎక్కడ మిస్ కాము. మనకు గుర్తుంటుంది పర్సులో సమ్ 500 అంతా పెట్టుంటాము, కానీ వెళ్ళిన తర్వాత 400 ఉంటాయి సమ్. అది అంటే ఎక్కడో డబ్బులు తీసినప్పుడు ఎక్కడో పడిపోతూ ఉంటాయి. పడిపోవటమో మరి మోస్ట్ ప్రాబ్లీ అవేర్నెస్ అన్నీ ఉంటాయి, మళ్ళీ కార్డులు ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనీ ఒకటి మిస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఒకసారి విజిటింగ్ కార్డ్స్ లేదండి, లేదు క్రెడిట్ కార్డ్ నెవర్ నెవర్ ఆ పాస్వర్డ్స్ కానీ
ఫిజికల్ మనీ అంటే తెలుసు అనమాట, దాంట్లో 500 పెట్టాను అంటే బిఫోర్ మనం పెట్టుకునేటప్పుడు 500 పెట్టాను, బట్ బయటకు వెళ్ళేటప్పటికల్లా 450 or 400 ఉంటాం జరుగుతుంటాయి అనమాట. అదే ఇప్పుడు రేర్ గా జరుగుతుంటాయి. అది మనం పర్టికులర్ గా ఈ 10 provisions కొన్న తర్వాత కానీ 450 or 500 పెట్టాను ఎస్ అది క్యాచ్ చేయలేకపోతుంది అనమాట. సెవరల్ టైమ్స్ నేను టార్చ్ చేసి కూడా చూసుకుంటా ఉంటాను అనమాట. ఇంకా ఎవరన్నా వాచ్మెన్ ఏమన్నా అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే మీరు ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నారా? ఎస్ 100% మేడం. వైల్ డ్రైవింగ్ ద వెహికల్ బయటికి వెళ్ళినాక చెక్ చేసుకున్నా అక్కడ మాత్రం మిస్ అయినట్లే తెలుస్తుంది. ఎస్ 100% ఓకే. దీని అర్థం ఏంటి అంటే మనము మనీ మీద ఎరుక లేకుండా ఉన్నామని అర్థం. కరెక్ట్ కరెక్ట్ మేడం. ఆ ఎరుక లేనప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా ఎదుటి వారికి డబుల్ అమౌంట్ వెళ్ళిపోతుంది. 100% మేడం. ఎస్ అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. అలాగే గత జన్మల్లో కానీ ఈ జన్మలో కానీ ఎప్పుడన్నా మనకి బై మిస్టేక్ అలా వచ్చిన వాటిని రిటర్న్ ఇవ్వకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఓకే. ఇప్పుడు మనము చాలా మందిని ఏం చేస్తామంటే వాళ్ళు పాపం పొరపాటున నోట్లు ఒకదానికొకటి అంటుకొని వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం లెక్క పెట్టుకుంటే ఎక్సెస్ వస్తాయి. అవునండి. ఎక్సెస్ వస్తే చాలా వరకు ఏం చేస్తామంటే మనకి ఎక్సెస్ వచ్చిందన్న ఎరుక ఉండి ఇది మన డబ్బు కాదు అన్న ఎరుక మన దగ్గర ఉంది అనుకోండి, వెంటనే మనం ఇది రిటర్న్ చేస్తాం. అవునండి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే నా దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇది నాదే అని కొంతమంది రిటర్న్ చేస్తారు. ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోతున్నాం మేడం. కరెక్ట్. ఎందుకంటే డబ్బు వస్తుందంటే ఎవరైనా వెల్కమ్ చేస్తుంటారు. సపోజ్ ఒక 100 rupees పెట్టి జాంకాయలు కొంటామండి, కొన్నప్పుడు 100 rupees ఇచ్చేస్తాం అతనికి. ఇచ్చిన తర్వాత సార్ మీరు అతను మళ్ళీ అడుగుతాడు అనమాట జాంకాయలు, అతను మీరు నా డబ్బులు ఇవ్వలేదండి అంటాడు. అర్థం కాదనమాట. అప్పుడే ఏటీఎంకి వెళ్ళి 500 ఎంతో 1000 తీస్తాము, పర్సులో 900 అతనికి 100 rupees ఇవ్వగా 900 మన దగ్గర ఉంటాయి. అతనికి 100 rupees ఇచ్చినా కానీ అతను ఏమంటాడంటే సార్ నాకు మీరు డబ్బులు ఇవ్వలేదు సార్ మీరు అంటాడు. ఇచ్చేసి ఉంటాం మనం, ఆల్రెడీ ఇచ్చేసాం అనమాట. అతను కూడా అట్లా చదువుతూ ఉంటాడు అనమాట. అటువంటి నాకు సందర్భాలు అప్పుడు జరుగుతుంటాయి మేడం. తర్వాత మళ్ళీ నేను అప్పేసి ఏటీఎం స్లిప్ చూపించి బాబు ఇప్పుడే నేను 1000 తీసుకొచ్చాను, 900 పర్సులో ఉన్నాయి, 100 నీకు ఇచ్చాను అంటే ఏమో సార్. మళ్ళీ స్టిల్ అతను ఆ కాపీ చూసినా కానీ లేదండి మీరు ఇవ్వలేదు అనుకుంటున్నా, నా దగ్గర చాలా 100s ఉన్నాయండి అంటూ ఉంటాడు. యాక్చువల్గా అటువంటి ఎప్పుడైనా రేర్గా జరుగుతుంటాయి మేడం. ఇప్పుడు నాకు అప్పుడు అర్థం అవుతుంది అంటే ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి నేను కొంచెం ఫోకస్ చేస్తూ ఉంటాను. కానీ సొల్యూషన్ దొరకదు, సొల్యూషన్ దొరకదు అనమాట. అది అంటే నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా, నేను ఏమైనా కొంచెం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది అంటే నా దగ్గర అంటే ఎక్సెస్ మనీ వచ్చినప్పుడు మనం ఇచ్చేయాలి ఎవరికన్నా అంటేనంటారా, అంటే వాళ్ళు తెలియకుండా ఇచ్చినప్పుడు. హలో హలో. ఓకే సార్. అదే మేడం. ఇంకో మేడం చెప్పండి. చెప్పండి చెప్పండి. ఇదే మేడం, ఇదొకటి. నిన్న ఒకటి ఏదో మన గ్రూప్ లో కూడా ఒక ఫోటో వచ్చింది, గాడెస్ సంభూషియా అని చెప్పేసి. సో అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ మన గాడెస్ లక్ష్మీ అయినా లేకపోతే ఇంకా అది అంటే మనం లక్ష్మీదేవిగా ఆరాధిస్తున్నాము. నిన్న పోస్ట్ లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా ఆర్కేంజల్స్ ఉన్నారండి. ఒక్కొక్క వర్క్ కోసం షిఫ్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎట్లా మనం అయితే ఈ ఆర్థిక మంత్రి అని వ్యవసాయ మంత్రి అని ఎట్లా ఎలా ఎలా పెట్టుకున్నాము, యూనివర్స్ కూడా యూనివర్సల్ గాడ్ ఏం చేస్తా అంటే కొన్ని పనులు కొందరికి అప్పజెప్పి ఉంటారు. అందులో ఓన్లీ లక్ష్మి ఒక్కదే మనము అనుకుంటాము, బట్ చాలా మంది ఉన్నారన్నమాట. ఆర్కేంజల్స్ ఉన్నారు, గాడెస్ ఉన్నారు, తర్వాత గాడ్స్ ఉన్నారు, తర్వాత గురువ్స్ ఉన్నారు. ఈ మనీని మనకి నేర్పించడానికి చాలా మంది ఒక పెద్ద డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. దానికోసం ఒక లోకం కూడా క్రియేట్ చేయబడి ఉంది అనమాట. ఒక లోకం అంటే ఒక పర్సనే ఉండరు కదా. కరెక్ట్ మేడం. అంటే మనకు తెలిసింది ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ధనం అంటే లక్ష్మీ అమ్మ. పెద్దవాళ్ళకి అంతే తెలిసి ఉండొచ్చు ఏమో అనుకోవచ్చు కదా మనం. అదే మేడం. ఇప్పుడు స్వర్ణలతకి అంత జ్ఞానం మాత్రం స్వర్ణలతకి తెలియదు. స్వర్ణలత కొంచెమే తెలుసు కానీ బియాండ్
అదేవిధంగా మన పెద్దవాళ్ళకి కొంత తెలుసు, ఇంకా బియాండ్ ఉంది. అవును, బియాండ్ చెప్పగలిగే వాళ్ళు ఇంకొకరు రావచ్చు. సన్నత సన్న ఇంకొక కొంచెం ఎక్కువ చెప్పగలిగే వాళ్ళు వస్తారు, వాళ్ళ తర్వాత కూడా ఇంకా వస్తారు, ఇంకా బాగా చెప్పగలిగే వాళ్ళు. ఇక్కడే ఇదే కరెక్ట్ అని తీసుకోవడానికి లేదు. కరెక్ట్ మేడం, థ్యాంక్స్ మేడం, అంటే సందేహాలు నివృత్తి చేసినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. కర్మ అనేది మగపిల్లలకి మాత్రమే వస్తుందా, పిల్లలందరికి వస్తుందా అండి, ఆడపిల్లలు ఎవరున్నా? వాళ్ళ వాళ్ళ కర్మలు అందరికి ఉంటాయండి, ఎవరికి వాళ్ళు తెచ్చుకున్న కర్మలు ఉంటాయి కదా, ఓకే, అవి ఎవరికి వాళ్ళు కంపల్సరీ వాళ్ళకు ఉంటాయి. అలాగే తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకున్నవి ఉంటాయి, కానీ ఈ వంశ పూర్వీకుల కర్మ అనేది ఏదైతే ఉందో అది కొంతమంది మాత్రమే బేర్ చేస్తారండి, అందరూ చేయరు. అంటే వాళ్ళు వచ్చే ముందు మేము చేస్తామని చెప్పి వస్తారండి? తీసుకొని వస్తారు. ఆడపిల్లలు కూడా వస్తారండి? కండిషన్ ఆడపిల్లలు కూడా వస్తారండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా రావచ్చు. సరే మేడం, థ్యాంక్ యూ. ఆ కుటుంబంలోకి ఆడపిల్ల అయినా వచ్చింది కదా. అంటే జనరల్ గా ఆడపిల్లలు అంటే కట్నం ఇస్తారు మీకు బాకీ అని అంటుంటారు కదా కొంతమంది పెద్దవాళ్ళు, అట్లా అడుగుతున్నారు. ఇది మన ఒపీనియన్, కట్నం బాకీ అని కాదు, పిల్లాడికి మాత్రం చదివించడానికి ఖర్చు పెట్టట్లేదా, వాడికి ఆస్తి పంచట్లేదా. కరెక్ట్ అండి, అది నా థింకింగ్, అది బట్ పెద్దవాళ్ళు అంటున్నారు కాబట్టి క్లారిఫికేషన్. అది నేను చెప్తున్నాను కదా, పెద్దవాళ్ళకి నాలెడ్జ్ అంతవరకే ఉండొచ్చు అని. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆడపిల్లకి కట్నం ఇచ్చి పంపిస్తున్నాం అనుకుందాం, ఎక్కువ డబ్బులు ఇచ్చేది మగపిల్లాడికి, అమ్మాయికి కొంత అమౌంట్ మాత్రమే పంపిస్తాము, బట్ ఎక్కువ అమౌంట్ ఎవరికి ఇస్తున్నాము అంటే మన దగ్గర ఉన్నది మొత్తం తీసుకునేది కొడుకులే కదా. అంటే ఎవరికి ఎక్కువ బాకీ ఉన్నావు అంటే కొడుకు ఎక్కువ బాకీ ఉన్నావు అని అంటూ కూతురు కన్నా. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇందాక మన దగ్గర ఎవరైనా డబ్బులు అప్పు తీసుకొని వాళ్ళు ఇవ్వట్లేదంటే మనం వాళ్ళ దగ్గర తీసుకొని ఉన్నాము అని చెప్పారు కదా. అవునండి. దానికి సంబంధించి రెండు ప్రశ్నలు ఉన్నాయి. అడగండి. ఇప్పుడు అది 100% గత జన్మకి సంబంధించిందే ఉంటదా? నేను అనుకోవడం వాడు ఈ జన్మలో అలా ఎవరన్నా డిజైన్ చేసుకున్నాడా. మూడోది దాన్ని మనం ఏం చేయలేమా అంటే ఆ ప్రాబ్లం నాకు ఉన్నది, దాన్ని మనమేం చేయలేమా? మీరు అడిగిన క్వశ్చన్కి ఒక్కొక్క దానికి సమాధానం చెప్తానండి. ఇది గత జన్మల నుంచి తెచ్చుకున్నదే ఉంటుంది, ఒక్కొక్క జన్మలో అది కర్మ కాకపోయినా ఆ పాఠాలు చెప్పాను కదా, పాఠం నేర్చుకోవడం అనేది ఉంటుంది అని చెప్పేసి, ఆ పాఠాలు నేర్చుకోవడం కోసమైనా రీసెంట్ గా అయినా దాన్ని మనం తెచ్చుకోవచ్చు. ఒకటి కర్మ అయినా అయి ఉండొచ్చు, రెండోది లెసన్ అన్న అయి ఉండొచ్చు. కర్మ కూడా ఒక లెసనే, బట్ రీసెంట్ గా అయినా చేసి ఉండొచ్చు, రీసెంట్ జన్మకైనా ఉండుండొచ్చు, లేదా ఎప్పటి నుంచో అన్నా ఉండుండొచ్చు. ఇంకొకటి ఏమంటే మనం ఏం చేయలేమా అని మీరు అడిగారు కదా, డెఫినెట్ గా చేయొచ్చు. ఏ పాఠం అయితే మీరు నేర్చుకోవడాని కోసం ఈ విషయాన్ని నడిపారో ఆ పాఠం మీకు వచ్చేస్తే. అంటే మరి ఆ డబ్బులు రావడం లేదు మేడం. అదే నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు అతనికి మీరు ఇవ్వాల్సిన బాకీ వెళ్ళిపోయింది, అది ష్యూర్. ఇప్పుడు అతను బాకీ కంప్లీట్ అయినాక ఇప్పుడు మీరు బ్యాంక్ కి బ్యాలెన్స్ కట్టాల్సి ఉంటుంది, ఆ బ్యాలెన్స్ వాడు కంప్లీట్ చేసుకున్నాడు, మీ శాలరీ అందులో పడుతుంటే మీ శాలరీలో అమౌంట్ అంతా లాగేస్తా ఉంటాడు. ఎందుకంటే మీరు అక్కడ లోన్ తీసుకొని ఉన్నారు, ఇప్పుడు మీరు బ్యాంక్ లో లోన్ తెచ్చుకున్నారు కానీ మీ శాలరీ అకౌంట్ అక్కడికే వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ప్రతి నెల శాలరీ తీసుకోగానే ఏమైతుంది, మీ అమౌంట్ రెడీ చేసుకుంటూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి, అక్కడ మీరు అప్పు తీసుకుని ఉన్నారు కాబట్టి అప్పుకి వాడు వెళ్ళిపోతుంది అని అర్థం కదా. అదే విధంగా మీరు వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు మీకు రావాలి అంటే, రిటర్న్ రావాలి అంటే అతని బాకీ అతనికి చెల్లాలి, మీ డబ్బులు మీకు రావాలి. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, అతనికి
యూనివర్స్ ద్వారా మంచి జరగాలని కోరుకోవాలి. అతను ఏదైతే ఫీలింగ్ తను వీళ్ళు నాకు ఇవ్వాలన్న ఫీలింగ్ ఉంటుందో అది కంప్లీట్ అవ్వాలి. అలాగే మీ మైండ్ లో కూడా నేను గతంలో ఇలా చేస్తున్నానన్న ఫీలింగ్ అంతర్గతంగా అంతర్ చైతన్యం ఇందాకేమన్నాము ప్రతి చర్య రూపంలో మనం ఎవరికి ఏ హాని చేసినా మన అంతర్శక్తి నమోదు చేస్తుంది అనుకున్నాను కదా, ఫస్ట్ చెప్పిన పాయింట్ అదే. నేను ఈ అంతర్శక్తిలో ఆ పాయింట్ రెడ్యూస్ అయిపోవాలి, డిలేట్ అయిపోవాలి. అతను తీసుకున్నందుకు నా కాగితాలు చెక్లు అవి నాకు జనరల్ గా ఫార్మాలిటీ ప్రకారం ఇచ్చాడు. నేనేం విడిగా ఏం లేకుండా ఏమి ఇవ్వలేదు. అన్ని జరుగుతాయి సార్ ఇది అందరి. ఇప్పుడు మీ ఇప్పుడు 100 మంది ఉన్నాం కదా, ఈ 100 మందిలో 50% అలాంటి వాళ్ళే ఉన్నాం. దాన్ని లీగల్ గా మనం వెళ్ళొచ్చా? మీరు లీగల్ గా మీ ప్రయత్నం మీరు చేసే ముందు ఇక్కడ నా దగ్గర మీరు నాకు ఇచ్చారు సార్, అన్ని తీసుకున్నారు నా దగ్గర కైతాలు గీతాలు తీసుకున్నారు, నాకు సోర్స్ లేదు. మీరు లీగల్ గా వచ్చిన నేనేం చేస్తా? నాకు సోర్స్ ఉంటేనే కదా. ఇప్పుడు మా వారు మా మ్యారేజ్ అయిన కొత్తలో వాళ్ళ ఫ్రెండ్ కి మనీ ఇచ్చారు. ఆర్టీసీ ఎంప్లాయ్ అనమాట, తను సౌదీ తనకి ఆయిల్ ట్యాంకర్స్ ఉండేవి, ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి, వడ్డీ బాగా వస్తుంది అన్న ఇంట్రెస్ట్ తో ఏం చేశారు, అప్పటికి 5 రూపాయలు వడ్డీ. అది మనకు ఆశ ఉంటుంది కదా, మనం ఇచ్చామంటే ఆ వడ్డీ కోసమే ఇస్తాము. అలాగే ఇచ్చారు, ఉన్నదంతా పోగు చేసి ఇచ్చారన్నమాట. తీరా అతను ఏం చేశాడు, సౌదీ వెళ్తున్నాను ఈ ఆయిల్ ట్యాంకర్లు నాకు ఆశ వస్తున్నాయి, నేను సౌదీ వెళ్ళి మనీ పంపిస్తాను. అప్పుడు సౌదీ వెళ్ళడానికి కూడా ఇచ్చారు మా వారు. ఆయన నోట్లు, బాండ్ పేపర్స్, చెక్లు అన్ని ఇచ్చేయండి అని. తీరా మనం మేమేం చేస్తామంటే లాయర్ దగ్గర కోర్టు ద్వారా వెళ్ళాము. కోర్టుకు వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీ పేరున వేసుకోకూడదు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఎవరొకరి పేరున ఏమంటే మా నాన్నగారి పేరున, అది మా నాన్నగారు వాళ్ళ ఊర్లో వేసాం. వెళ్ళారు, అమీనాలు వెళ్తున్నారు, రిటర్న్ వస్తారు, వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు. ఎందుకంటే మేము ఇక్కడ పోగొట్టుకోవాల్సింది ఉండింది కదా. ఆ కోర్టు ఖర్చులు ఇచ్చిన దానికి వడ్డీ కట్టాం అనుకున్నాం మేము, స్టాంప్ డ్యూటీలు వేసినవి. అతని దగ్గర ఉండుంటే ఒకవేళ వాళ్ళ కనుక మాల ఆస్తులు ఏమన్నా ఉంటే ఏమన్నా జరిగేదేమో. కొంతమంది ఏం చేస్తారు, సెటిల్మెంట్ కి వెళ్తారు. సెటిల్మెంట్ కి వెళ్తే ఏం జరుగుతుంది, సెటిల్ చేసిన వ్యక్తి 70% లాగేస్తాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే మనంతా మనం పోగొట్టుకోవాల్సింది, మనకు ఆ జ్ఞానం రావాలి అన్నమాట. ఎవరిదన్నా అప్పు తీసుకుంటే మనకన్నా మన దానికన్నా ఎక్కువ భద్రతగా తీసుకెళ్ళి ఇవ్వాలన్నది మనకు రావాలి. ఆ జ్ఞానం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇప్పుడు మన రూపాయి అయితే విచ్చలవిడిగా ఖర్చు పెడతాం కదా సార్, మన సొంతంగా తీసుకున్న డబ్బు. కానీ ఇప్పుడు నేను తెచ్చుకున్న అప్పు ఇతరులది, దీన్ని నేను జాగ్రత్తగా ఖర్చు పెట్టి తిరిగి నేను అప్పచెప్పాలి అన్న జ్ఞానం నాకు రావాలన్నమాట. ఆ జ్ఞానం నాకు వచ్చిన రోజున నా డబ్బు రిలీజ్ చేయబడుతుంది. ఇందుకోసం నేను ఇంకొక విషయం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఎవరైతే నా డబ్బు తీసుకుని ఉన్నారో ఈ డబ్బు అత్యంత శక్తివంతంగా మారి అతనికి ఉన్న అన్ని సమస్యలను తీర్చి తన మైండ్ ప్రకారం నాకు ఇవ్వాలి అన్న జ్ఞానం అతనికి అందాలని కోరుకోవాలి. మరీ మొండిగా ఉండింది, మొండి ఇక రాదు, ఇది ఇంతే అని అర్థమైన కేసులు ఉంటాయి కొన్ని. ఆ కేసులు అప్పుడు ఇప్పుడు వాళ్ళకంటే నేను చెప్పాను కదా రూపాయి కూడా లేని ప్లేస్ లో అది రాదు. కానీ కొంతమందికి ఆస్తులు ఉంటాయి, ఆస్తుల్లో నుంచి వాళ్ళు రిడక్ట్ చేసి ఇవ్వచ్చు. అలాంటి చోట్ల అలా వస్తాయి. ఇప్పుడు ఎక్కడైతే మొండిగా ఉంది అనుకుంటున్నారో, ఇది ఇతను నేను పంపిన ఈ డబ్బు యూనివర్స్ లోకి పంపించాను, ఇది యూనివర్స్ కు ఉపయోగపడాలని కోరుకోవాలి. ఏదైతే మనం అతనికి ఇచ్చామో అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే అతని రూపంలో రాకపోయినా ఏదో ఒక రూపంలో మీ అమౌంట్ మీకు అందజేస్తుంది. అందిన తర్వాత దాన్ని ఇంకా మనం మర్చిపోవడం, అందిన తర్వాత మర్చిపోవడం అంటే డబ్బులు వచ్చేసి నాకు మర్చిపోరా ఇంకా?
అంటే క్లారిటీ కోసం అడుగుతున్నాను. అదే లీగల్గా వెళ్ళాలి అనుకుంటున్నాం కదా, ఆ తర్వాత ఇష్యూస్ మనమే క్లోజ్ చేసుకోవాలి కదా అని అడుగుతున్నాను. అవును, మరి ఇంకా లీగల్ గా అయిపోయినాక మీరు లీగల్ గా వెళ్తారు, అది కంప్లీట్ అయిపోయినాక కేస్ క్లోజ్ అయిపోతుంది కదా. మీరు వేరే సోర్స్ లో యూనివర్స్ ఇస్తుంది అన్నారు కదా, ఇచ్చిన అంటే వదిలేసుకోవడమే. యూనివర్స్ మనకి ఇప్పుడు ఆ లీగల్ దాన్ని మేము వదిలేసాం. అందుకోసం అడిగాను. వదిలేసాం, ఇంకేం చేస్తాము, ఇంకా ప్రతిసారి దానికి అమౌంట్ ఎక్కడ తెచ్చి పెడతాము? లాయర్ కి డబ్బులు పెట్టాలి, స్టాంపులకి పెట్టాలి, ఆ కాగితాలు ఈ కాగితాలు అంటారు. ఇన్ని ఈ తలకాయ నొప్పులకి అంతటికి ఏమంటే నెల నెల వడ్డీ కట్టాము మేము ఆ బ్యాగ్ కోర్టు. ఎంతైతే డబ్బులు ఇస్తున్నామో ఆ వడ్డీ మాకు ఎంత వచ్చేదో అంత వడ్డీ అక్కడ కడుతున్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇది పోయింది, అది పోయింది, అంటే అక్కడ రావాల్సిన అవసరం లేదు, అతని దగ్గర నుంచి మాకు రావాల్సింది లేదు అనే ఉద్దేశంతో పూర్తిగా వదిలేయడం జరిగింది అన్నమాట. కానీ ఆ తర్వాత మేము చాలా బాగున్నాము, అంతా మంచిగానే నడుస్తుంది. కాకపోతే మా వారిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే అది మైండ్ లో లేకుండా రిలీజ్ చేసేసారు. అప్పటికి నేను దాని కాకపోయినా ఎప్పుడు దాన్ని వెనక్కి తిరిగి నేను ఇలా పోగొట్టుకున్నాను అని ఫీల్ అయింది లేదు. చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. ఈయన తీసుకుంటున్నారు, ఈయన ఇస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. కానీ బట్ తను ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని వెనక్కి తిరిగి సఫరింగ్ లాగా తీసుకున్నది మాత్రం లేదు. అది జ్ఞాని చేయవలసిన పని. పదే పదే సఫర్ అవ్వడం వల్ల లేని పని తెచ్చుకోవడమే తప్ప ఏం జరుగుతుంది అనేది మెడిటేషన్ లో కూర్చోండి, మెడిటేషన్ లో కూర్చొని చెయ్యండి. అతనికి మంచి జరగాలి, నా మనీ నాకు రావాలి, నేను మనీని ఆకర్షిస్తున్నాను. ఇప్పుడు మేము పోగొట్టుకున్న డబ్బులు అది మా దగ్గర ఉండకూడదు అనే కదా వెళ్ళిపోయింది. అది ఉండేదైతే మా దగ్గరే ఉండుండేది కదా, అంటే దానికి మేమేదో కష్టమో నష్టమో కలిగించాం కదా. ఇప్పుడు అతను అతనికి కష్టము నష్టం కలిగించామో లేదో తీసి పక్కన పెడితే, ఆ కర్మ గురించి పక్కన పెడితే, ఈ ధనాన్ని మేము పోగొట్టుకున్నాము మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది అంటే, ఇప్పుడు ఒక స్నేహితుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు, నేను కాదని నన్ను కాదని వెళ్ళిపోయాడంటే ఆ స్నేహితుడికి తీరని బాధను ఏదో మనం కలిగించుంటాం కదా. మిత్రమో ఒక బంధువో ఒక ఆత్మ బంధువో ఆత్మ స్నేహితుడో మన నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు అంటే కారణం ఏదో ఉండుంటుందిగా. ఆ కారణాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న రోజున తిరిగి అతను మన దగ్గరికి వస్తాడేమో. రాంతా కానీ సేతు కానీ ఏం చెప్తారంటే, మనం కర్మలు అనేవి డెఫినెట్ గా ఉంటాయి కానీ అది అనుభవించాలన్నది ఎక్కడా లేదని చెప్తారు వాళ్ళు. అంటే ఆ పాఠాలు నీకు వచ్చేస్తే యద్భావం తద్భావం అంటే ఆత్మ చైతన్యం ఏదైతే నమోదు చేసి నేను ఇలా అనుభవించాలని కోరుకుంది కాబట్టి అది జరుగుతుంది. ఇప్పుడు నీ ఆత్మ చైతన్యంలో నీకు ఆ మార్పులు సంభవించి ఈ అనుభవాన్ని తీసుకోవాల్సిన పని లేదు అని నువ్వు కోరుకుంటే ఆ అనుభవం తీసుకోబడదు అని చెప్తుంది. అర్థమైందండి నేను చెప్పింది? అర్థమైంది. ఓకే, ఇక్కడ మనము ఈ సెషన్ లో మనం చెప్పుకుంటుంది ఏంటి అంటే, ఇలాంటి కష్టాలకి కారణము మనం ఏంటి అని వెతుకుతా ఉంటాం కాబట్టి ఇది ఒక కారణం అని చెప్పబడుతుంది. పూర్వీకుల కర్మ కానీ మన కర్మ కానీ ఒక కారణం. ఎలా అయితే మన దగ్గరికి డబ్బు రాకపోవడానికి మన నమ్మకాల వ్యవస్థ ఎలా అయితే కారణమయ్యిందో అదే విధంగా కర్మ కూడా కారణమై ఉంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. శ్రీధర్ సార్, 7:06 అయిపోయింది. ఫ్రెండ్స్ ఇవాళ సండే కాబట్టి ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాం. మేడం ఇంకొక 5 మెంబర్స్ ఉన్నారు, లాస్ట్ లో అడగమంటారా? లాస్ట్ లో తీసుకుందాం. అఫర్మేషన్ చేద్దామండి. చెప్పండి. ఆల్రెడీ మనం దాంట్లో పెట్టాము, గ్రూప్ లో పెట్టారు సార్. ఒకసారి తెలుగు చెప్పండి సార్ దానికి. నాలాంటి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటాము. మనీ ఇస్ ద రూట్ ఆఫ్ జాయ్ అండ్ కంఫర్ట్.
Joy. Money is the root of joy and comfort. Money and spirituality can exist, coexist in harmony. There is enough money for everyone. I awake each day with new ideas. On how to increase my money. I am able to handle large sums of money. First one, చూడండి, money is the root of joy and comfort. ఆనందానికి సౌకర్యానికి సంపద వేళ్ళు లాంటిది. సంపద ఆధ్యాత్మికత రెండు కలిసే స్నేహభావంతో అంటే కలిసి అంటే అదే లేండి, ఇంకా స్నేహభావం అవసరం లేదు. ప్రస్ఫుటం అవుతున్నాయి అంటే రెండు కలిసి నడుస్తున్నాయి అని. దెర్ ఈజ్ ఎనఫ్ మనీ ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరి దగ్గర చాలినంత సంపద ఉన్నది. ప్రతి ఒక్కరి దగ్గర చాలినంత మనీ ఉన్నది. I awake each day with new ideas on how to increase my money. ప్రతిరోజు నేను ఉదయం లెగుస్తూనే నా సంపదను పెంచుకునే ఐడియాస్తో లెగుస్తాను. ప్రతిరోజు నేను నా సంపదను పెంచుకునే
ఐడియాస్తో ఉంటాను. I am able to handle large sum of money. Nenu. ఎక్కువ ధనాన్ని కూడా లేదా ఎక్కువ సంపదను సరైన విధంగా ఉపయోగించగలను. ఓకే మేడం. ఓకే సార్, అయిపోయినాయా? అయిపోయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక కాన్సెప్ట్ ఒక 2 మినిట్స్, అదేంటంటే మ్యాజిక్ ధూళి. ఈ మ్యాజిక్ ధూళి ఏంటంటే, ఇప్పుడు మనం ప్రతిరోజు రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం కదా, ఈ ఆహారం తీసుకున్నప్పుడు అంతా కూడా మనం ఏం తిన్నా ఏం చేసిన ఇవాళ మీరు చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి అంటే, ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఒక కప్పు కాఫీ తాగుతాము, వాటర్ తాగుతాము, ఒక బాటిల్ వాటర్ తాగుతాము. ఈ చేసిన ప్రతి దానికి మీరు వాటర్ తాగినా, ఫుడ్ తీసుకున్నా, కాఫీ టీలు తాగినా, ఏం చేసినా ప్రతి ఒక్క దానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఈరోజు రాత్రి వరకు మీరు ఏం చేసినా దాని అంతటికి. ఒకవేళ మర్చిపోయారనుకోండి, అయ్యో మర్చిపోయాను ఇవాళ, ఇప్పుడు ఆల్రెడీ కాఫీ తాగేసాం, చేయలేదు కాబట్టి, మర్చిపోయి ఉన్నాము కాబట్టి, వెనక్కి వెళ్ళి దాన్ని గుర్తు చేసుకొని థ్యాంక్ యూ చెప్పాలి. 5 రోజుల్లో మనకు అలవాటు లేదు కాబట్టి పిల్లలు చేస్తూ ఉంటారు, అది చక్కగా వాళ్ళకి స్కూల్లో నేర్పించబడుతుంది. వాళ్ళు ఏమి ఇచ్చినా చేసినా థ్యాంక్ యూ అని చెప్తారు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి అలవాటు ఉంటుంది. మన ఈవెన్ ఏం పెట్టినా కానీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు బాగా అంటారు. ఏం పెట్టినా కానీ టిఫిన్ పెట్టాను అనుకోండి, టిఫిన్ దాత సుఖీ భవ థ్యాంక్ యూ అని చెప్తారు, ఆ భోజనం దాత సుఖీ భవ థ్యాంక్ యూ అని చెప్తారు అనమాట, కప్పు కాఫీ ఇచ్చినా చెప్తారు ఆయన. అలాగే మనం ఏం చేసినా ఈ రోజు మొత్తంలో, ఏం తిన్నా, ఏం చేసినా ఏంటి అంటే, ఆ చేసిన వారికి ఆ పదార్థానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే మనం తీసుకుంటున్న ఆహారం, ఇప్పుడు మీరు కాఫీ పట్టుకున్నారనుకోండి, చాలా మందికి అనిపిస్తుంది నాకు బహి కాఫీ నదులు పెట్టలేకపోతున్నాం కానీ కాఫీ దాతి కడుపులో మంట వస్తుంది అని చెప్పి అంటాం, లేదంటే ఈ ఇంగ్రీడియంట్ తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది, అది తింటే ఇలా వస్తుంది అంటారు. అది లేకుండా ఉండడం కోసం ఒక మ్యాజిక్ టూలీ అనమాట. ఆ పదార్థాన్ని మనం ఎడం చేతిలో పట్టుకొని కుడి చేతి వేళ్ళని ఏమంటే చేతిని దాని పైన పెట్టి మీ చేతి నుండి ఒక మ్యాజిక్ రేసెస్ అండ్ రజన లాగా, ఇప్పుడు మూవీస్ లో మనం చూపిస్తాం కదా, చూపిస్తారు కదా గోల్డెన్ రజన్ అంటే ధూళిలాగా దాంట్లో పడుతున్నట్లు, ఒక ఒక చోట పడుతున్నట్లు చూపిస్తామట, అదే విధంగా మీరు ఊహించుకుంటూ ఈ పదార్థంలోకి మీ చేతి నుండి అద్భుతమైన శక్తి మ్యాజిక్ ఎనర్జీ, దాన్ని మ్యాజిక్ దినుసు అంటాం అనమాట. అంటే ఎట్లా అంటే, ఆహార పదార్థం అంతా వండినాక లైట్లో లాస్ట్ లో సాల్ట్ అనే దాన్ని ఒక దాన్ని వేస్తాం, క్యాటలిస్ట్ అంటాం కదా, అంటే అది వేస్తే దాని పదార్థానికి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అదే విధంగా మనం తీసుకోబోతున్న ఆహారం కానీ, నీళ్లు కానీ, ఈవెన్ మీరు మంచినీళ్ళు తాగుతున్నా ఆ గ్లాసును పట్టుకొని దానిపైన మీ చేతిని మూవ్ చేస్తూ కొంచెం ఒక సెకండ్ అలా మూవ్ చేశారనుకోండి, మీ చేతి నుండి ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళి అది మొత్తము కూడా మీకు అద్భుతమైన శక్తిని ఇస్తున్నట్లుగా భావన చేయాలి. ఇది ఈరోజు ప్రాక్టీస్. అది అలాగే మ్యాజిక్ మంత్ర ఏంటి అంటే, ప్రతిరోజు చేసే ఆ 10 అదృష్టాలను గుర్తించడం,
అందులో ఆ అదృష్టాలకు కృతజ్ఞతలు తెలియజేయడం. మీ యొక్క ముగ్గురు ఫోటోలు పెట్టుకున్నారు, ఆ ముగ్గురికి థ్యాంక్ యూ చెప్పడం. రెండోది ఏంటి అంటే మీరు తీసుకున్న ఆహారం తినబోయే ముందు దాని యొక్క పరిశీలనగా చూస్తూ ఆ ఫుడ్కి బయటకైనా చెప్పచ్చు లోపలైనా చెప్పచ్చు థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే ఆ మ్యాజిక్ ధూళి ఏదైతే ఉందో ఆ దినుసుని చల్లుతున్నట్లుగా చూడండి. అలా ఇప్పుడు ఒకసారి మనము నూడిల్స్ అవి చేసుకుంటే లైట్గా పెప్పర్ సాల్ట్ ఎలా చల్లుకుంటామో అలా మీ చేతిలో నుంచి ఒక ఎనర్జీ దాంట్లో ప్రవహించి అది మీకు అద్భుతంగా టేస్టీగా ఉండడము లేదా ఎనర్జెటిక్గా ఉండడం చేయడం చేస్తుంది అనేసి మీరు భావించాలి. ఇంకొకటి ఏంటి అంటే మనం పడుకోబోయే ముందు మళ్ళీ మన మ్యాజిక్ స్టోన్ని తీసుకొని దానికి థ్యాంక్ యూ చెప్పడం. ఇది ఈరోజు మనం చేయాల్సిన ప్రాక్టికల్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా మీరు తీసుకునే ఆహారాలు. ఈరోజు ఏం తీసుకున్నా నిన్న ఎంతమంది నెగిటివ్ ఆలోచన చేయకుండా ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఎంతమంది చేశారో నాకు తెలీదు, ప్రాక్టీస్ చేశారో లేదో కూడా నాకు ఐడియా లేదు. ఒకవేళ కంప్లీట్ చేసి స్టాప్ చేయగలిగిన అన్న వాళ్ళు గ్రూప్లో మెసేజ్ పెట్టండి. ఈరోజు ప్రాక్టీస్ ఏంటి అంటే మీరు ఏం తిన్నా ఏం తాగినా మీరు దానికి థ్యాంక్ యూ చెప్పడం, అలాగే చేసిన ఆ పదార్థాలను చేసిన వారికి ఏవైనా ఒక చిప్పు తిన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏంటంటే ఆ చిప్పు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. దానిపైన మ్యాజిక్ రజన ఏదైతే ఉందో మ్యాజిక్ ధూళి అంటాం దాన్ని, ఆ ధూళిని చల్లుతున్నట్లుగా థ్యాంక్ వెల్కమ్. మంచి విషయం అండి, మీరు అందరు చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రోజు కూడా మీరు అలాగే ప్రాక్టీస్ చేయాలి, అలాగే మనం ప్రతిరోజు చేసే మ్యాజిక్ మంత్రాన్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. శ్రీధర్ సార్, ఓకే మనం విజువలైజేషన్ కూర్చుందాము, ఈ డౌట్స్ ఏమైనా క్లారిఫై చేద్దాము. అంటే డౌట్స్ చాలా రోజులు మట్టి ఉన్నాయి, మనం ఏం చేయట్లేదు కదా, ఒక 5 మినిట్స్ టైం ఇద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, అది క్లియర్ అవుతది కదా వాళ్ళు. విజయలక్ష్మి గారు, ఆమా మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తొందరగా మాట్లాడితే బాగుంటుంది. హలో నమస్తే సార్. సార్ అదే ఇందాక మేడం ఎవరికైనా మనం అప్పులు ఇచ్చినవి వాళ్ళు ఇవ్వకపోతే పూర్వీకుల కర్మలు షేర్ చేసి వాళ్ళకి ఇవ్వడము జరుగుతుంది అన్నారు కదా సార్. అదే మేడం, అదే ఇందాక డబ్బులు మనం ఆర్థిక అదే నాకు చెప్పడం సరిగా రావట్లేదు మేడం. మీరు చెప్పింది ఆర్థిక పరిస్థితులు మనం అప్పులు ఇస్తాం కదా మేడం ఎవరికైనా మన బంధువులు కావని బయట అవని, అది ఇచ్చినప్పుడు వాళ్ళకి గతంలో మనం రుణపడి ఉంటాము అవి ఈ రూపేనా వాళ్ళు తీసుకుంటున్నారు అని అనుకోవాలి అన్నారు కదా మేడం అవి రాకపోతుంటే. ఓకే అది ఏమవుతుందంటే మేడం 2006 నుంచి మా వారు అందరినీ నమ్మి ఫ్రెండ్స్ అవని రిలేటివ్స్ అవని ఇచ్చేస్తున్నారు మేడం. ఆయన సంపాదన అవ్వచ్చు బయట మనకి ఆయనకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తో బయట నుంచి తెచ్చి వాళ్ళ వీళ్ళు ఇచ్చి వాళ్ళకి ఆ బయట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు మేడం, ఎటువంటి రిలేషన్ ఉండదు. అయితే ఈయన మీడియేటర్ గా ఉండి ఇచ్చేస్తున్నారు మేడం. అది కూడా వాళ్ళు మనల్ని ప్రెజర్ చేస్తారు కదా, అది ఎలా క్లియర్ చేసుకోవాలి మేడం? మేడం మీరు క్లాస్ మొత్తం వింటున్నారా? ఆ వింటున్నాను మేడం. మరి ఇందాక ఈ క్వశ్చన్ ఇంకొకసారి అడిగారు కదా, అప్పుడు వినలేదా? ఆ విన్నాను మేడం, అదే కోర్టులు ఇవి అవి ఇవన్నీ కూడా యూనివర్స్ వదిలేయాలి మొత్తం అదే కదా నేను చెప్పింది. అవును మేడం, అది ఎంత నేను మెడిటేషన్ చేస్తున్నా ఇవి చేస్తున్నా ఈ సంపద అంతా మనం మన పిల్లల కోసం అది కొంచెం స్టోర్ చేసుకుని ఉండేవాళ్ళం కదా, ఈ బాధల వల్ల ఇంకా జీవితం అంతా ఇలాగే అవుతుంది, గోల్డ్ తీసేయడం ఇవన్నీ అవుతుంది, వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు. ఈయన స్వతహాగా చాలా మంచివారు మేడం. అయితే ఈ ఫైనాన్షియల్ గా ఇక్కడ ఒక చిన్న ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్ అందరూ యూజ్ చేసుకుని మోసం చేస్తున్నారు మేడం, అది ఎలా చేంజ్ చేయాలి అన్న ఒక్కటే. పోతే పోయింది మేడం, ఇప్పటి వరకు పోయింది కూడా నేను వదిలేస్తాను, ఇక ముందు ఎలా మార్పు తెచ్చుకోవాలి అని మేడం. నేను వాళ్ళని అనుకుంటున్నా నిన్నర్లో మంచిగా ఉండాలి, వాళ్ళకి ఇంకా అంతగా కలిగి మనకి ఇవ్వగలిగితే ఇచ్చేయాలి అని అనుకుంటున్నాను మేడం. కానీ ఎంత ఆలోచించినా ఎక్కడో చోట నెగిటివ్ వచ్చేస్తుంది మేడం దాని గురించి.
ఒకటి ఇంకొకటి ఏంటంటే మేడం, ఎవరైతే మన కుటుంబంలో జన్మ తీసుకొని వచ్చారో, సపోజ్ నేను మా కుటుంబంలో జన్మ తీసుకొని వచ్చాను, నాకు అనుభవించవలసిన సంపద అంతా నా కోసం సృష్టించబడే ఉంటుంది. మీ పిల్లల కోసం లేదు అని మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు సృష్టించుకునే వచ్చేవాళ్ళు, లేదంటే ఎక్కడైతే సంపద ఉందో అక్కడ జన్మ తీసుకొని వచ్చేవాళ్ళు. ఇది అనుభవించడం కోసమే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి జన్మలు తీసుకున్నారు. అందులో షేరింగ్ అనేది ఉంటుంది అందరికి. ఒక్క మీ వారు ఒక్కరు తప్పే కాదు, ఇది అందరిది కుటుంబం మొత్తం. ఎందుకోసం అంటే అది దానికోసం ఎవరైతే ఎక్కువ ఫీల్ అవుతున్నారో వాళ్ళదే ఎక్కువ షేరింగ్ ఉంటుంది. అంటే రూపం వాళ్ళదయ్యి ఉండొచ్చు, మనం కూడా అందులో భాగస్వాములమే. అవును మేడం. ఇప్పుడు ఏమని చెప్తారంటే, ఒక జంతువుని చంపడానికి ఆ జంతువుని పట్టుకున్నవాడు కర్మ అనుభవించాల్సిందే. దాన్ని నరకడానికి కత్తి ఒకటి తయారు చేస్తాడు, వాడు సహజంగా అన్నిట్లాగే కత్తులు తయారు చేస్తాడు. కానీ ఆ కత్తి చేసిన వాడికి, ఆ కత్తి కొనుక్కొచ్చి ఇచ్చిన వాడికి, ఆ మాంసం కొట్టిన వాడికి, మాంసాన్ని ఇంటికి తీసుకొచ్చిన వాడికి, వండిన వాడికి, తిన్నవాడికి ఎంత ఫలితం అయితే ఉంటుందో ఇందులో భాగస్వాములైన వాళ్ళందరికీ ఉంటుంది. అలాగే ఒక సంఘటనలో ఆ ఒక్క వ్యక్తే అతను వాళ్ళ డబ్బులు ఎగ్గొట్టడం అనే విషయం చేసి ఉండకపోయి ఉండొచ్చు. ఆ కుటుంబంలో ఎవరైతే ఈ విషయం గురించి సఫర్ అవుతున్నారో వీరందరూ అలాంటి బాధలతోనే, అలాంటి కష్టమే చేసి వచ్చారు అతన్ని. కాబట్టి అందరూ కూడా దాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా ముందు జరుగుతుందేమో అన్న భయము ఏదైతే ఉంటుందో, మీరు నేర్చేసుకున్న పాట నేర్చేసుకున్నారు, మీ భయము కొత్త విషయాన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు దీనికి కూడా లాస్ట్ టైం ఎవరో ఒక మేడం, ఇది మీరు కొత్త విషయాన్ని తయారు చేయద్దు మేడం అని ఒక మాట మాట్లాడితే, ఆవిడ ఏం చేస్తారు అంటే ఆ భయంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. అవును మేడం, ఇది అసలు మెడిటేషన్ అంటూ లేకపోతే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుందండి. దాని నుంచి నేను అవేర్నెస్ గా వచ్చి వేరే నేను చెప్పే విషయం ఏంటి అంటే, మీరు కొత్త విషయాలని ఆలోచన రూపంలో క్రియేట్ చేయొద్దు మేడం అని చెప్తే, ఒకవేళ నేను చేసేసానేమో, ఆల్రెడీ ఇప్పటికి చేసేసాను కదా, ఇది నడిచిపోతుందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. అవును మేడం. మనం ఏం చెప్తున్నాము, ఆల్రెడీ చేసేసిన దాని గురించి వదిలేసి ఇక ముందు పాజిటివ్. నిన్న మనము చేసింది ఏంటి, రోజు మొత్తం ఇటు ఆలోచన లేకుండా ప్రాక్టీస్ చేయమని. అది నిన్నటి తొక్కదాంతో ఆపడం కాదు, మీరు ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది దాన్ని. ఓకే మేడం. ఓకేనా? చేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నుంచి ఇంకా వాటి గురించి పట్టించుకోండి మేడం. వెరీ గుడ్. ఓకే మేడం. పద్మా గారు 068 మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నా డౌట్ ఏంటంటే, మనకి దారిన పోయేటప్పుడు మనకి ఈవెన్ బంగారం కానివ్వండి, లేదా సిల్వర్ కానివ్వండి, లేదా మనీ కానివ్వండి, ఏదైనా దొరికితే అవి మనకి దొరికిందని అనుకోవాలా, లేదా అది బయట వాళ్ళది ఎవరిదో అని మనకు తెలీదు. సో నేనేం చేస్తానంటే, నేను దేవుడి హుండీలో వేసిస్తూ ఉంటాను. అది కరెక్టేనా? ఇప్పుడు ఆ పర్సను ఇందాక నేను ఒకటి చెప్పాను కదా, మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు వాడు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడని మనకు అర్థమైపోయినప్పుడు రిటర్న్ ఇచ్చేస్తాం. ఎక్కడో అనాచితంగా మనకి దొరికింది, అక్కడ ఎవరున్నారో ఏంటో కూడా మనకి తెలియదు, దొరికింది అనుకోండి, మనం తీసుకెళ్లి దేవుడి హుండీలో పడేస్తాం. అవును, ఇది దేవుడి డబ్బు అని చెప్పేసి. కానీ అది మీ డబ్బే, మీకే దొరకబడింది. అక్కడ ఎవరన్నా దానికోసం ఉండి ఉంటే మనం యూజ్ చేయడానికి లేదు, అది వాళ్ళకి అప్పచెప్పే తీరాలి. అలా కాకుండా ఒకవేళ ఇంకెవరు ఆ ప్లేస్ లో లేరు, ఏది ఇది అవ్వలేదు అంటే మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఇంకా మీకు ఉదార గుణం ఉంటే తీసుకెళ్లి స్టేషన్ లో అప్పచెప్పాలి. ఆ స్టేషన్ లో అప్పచెప్తే అసలు అడిగి చేరుతుందో లేదో కూడా నమ్మకం లేదు.
వాడు పోగొట్టుకుని మనము ఎవరిది అనాచితంగా తీసుకోవడానికి లేదు మేడం. అప్రయత్న పూర్వకంగా మన దగ్గరికి వస్తే డెఫినెట్ గా మన మనకి మనం వాడు బంగారం సిల్వర్ దొరికితే అది మంచిది కాదు అనేసి అంటే ఇది అంటుంటారనమాట. అదంతా మూఢనమ్మకాలు మేడం, మూఢనమ్మకాలు. మనం బంగారం సిల్వర్ మంచిది కాకపోతే ఎందుకు కొనుక్కొని లోపల పెట్టుకుంటున్నాం? కాదు, దొరికితే అది మంచిది కాదు అనేసి అంటే నేను విన్నాను అనమాట. అది అలా చెప్పకపోతే ఏదో మూవీలో వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో వస్తువులు తీసుకెళ్లి ఇది నాకు ఇక్కడ దొరికింది అని పట్టుకుపోతా ఉంటాడు ఒక పిల్లాడు. కారు చక్రం కూడా తీసేసి ఇది నాకు దొరికింది ఆ కారు దగ్గర దొరికింది అని చెప్పి తీసుకెళ్తాడు. అలా చేస్తామేమో అని అలా చెప్పబడతాడు. అర్థమైందా? అర్థమైంది. అంటే వాళ్ళ ఇంట్లో కనపడినా గానీ దొరికింది, దొరకడం అంటే కనపడ్డవే కదా. అవునా? ఇంట్లో కనపడ్డా గానీ దొరికిందని తెచ్చేసుకుంటామేమో, అందుకే వాడి జోలికి వెళ్ళొద్దు అని చెప్పడానికి చెప్పినా అర్థం కాని చోట్ల కొన్ని విషయాలు రివర్స్ లో చెప్పబడతాయి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, హలో మేడం, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, చెప్పండి. అందరి దగ్గర నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా సమస్యలకు దొరికిన సమాధానాలు. మాది కూడా అదే పరిస్థితి ఉంది మేడం. మా భర్త ఇద్దరు ముగ్గురికి ఇచ్చినారు, వాళ్ళ దగ్గర ఉంది, మా ఇంట్లో బాడకుండి బంధువులే తీసుకొని 14 ఏళ్ల నుంచి కోర్టుకు తిప్పుతూ ఉన్నాడు. లాస్ట్కు నా భర్త కూడా చనిపోయినాడు. నేను మా పిల్లలు పీక్కోలేక గుంజుకోలేక అవస్థలు పడుతున్నాం మేడం. ఏం చేద్దాం? భర్తలందరినీ వంగబెట్టి 4 గుంతులు గుద్దుదావా? లేదు మేడం, చనిపోయినాడు ఆయన. లేడు మేడం, లేడు. నేను జుట్టు పీక్కుంటున్నాను పిల్లలు. ఓకే అండి, ఒకటి మీరు మనీని ఆకర్షించగలగాలి, ఆకర్షిస్తే అది వస్తుంది. ఇక్కడ మనం ఏది ఏం చెప్పినా ఆ మనీ ఆకర్షణ సిద్ధాంతం మనం క్రియేట్ చేసుకోవాలండి. మనీ ఆకర్షణ సిద్ధాంతం మనం క్రియేట్ చేసుకుంటే డెఫినెట్ గా మన మనీ మన దగ్గరికి వస్తుంది. ఆకర్షణ లేనప్పుడు మన నుండి వెళ్ళిపోతుంది. ఒక చిన్న కరెక్షన్ మేడం, మన మనీ మన దగ్గరకు వస్తుంది అంటే వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచే కావాలనుకుంటారు, అంటే వేరే రూపంలో వస్తే తీసుకోరా. అట్లేం లేదు, ఎట్లొచ్చినా అది. మరి అది కూడా ఎప్పుడు అవేర్నెస్ గా ఉండండి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే నాకు వాళ్ళ దగ్గర నుంచి రావాలని కూర్చుంటారు, అంటే వేరే వస్తే తీసుకో. అలా కాకుండా ఉంటే మీకు ఆటోమేటిక్. అంటే సార్ చెప్పేది ఏంటంటే మేడం, ఇప్పుడు యూనివర్స్ మీకు ఇంకొక రూపంలో మీ పిల్లల ఉద్యోగాల రూపంలో వ్యాపారాల రూపంలో మీకు ఇచ్చి ఉండొచ్చు కదా. ఓకేనా? అప్పుడు మీరు హ్యాపీగా ఇబ్బంది లేకుండా మీ జీవితం నడుస్తుంది. ఇప్పుడు ఆ డబ్బులు వస్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటది అని మీ అనుకుంటున్నామో అంత హ్యాపీనెస్ మన కుటుంబం ఫీల్ అవుతుంది అనుకోండి. ఏదో ఒక రూపంలో మన పిల్లలకి మంచి జాబులు వచ్చో లేదా మన పూర్వీకుల ఆస్తులు మనకు వచ్చో ఉన్నామనుకోండి, అప్పుడు ఈ రూపంలో యూనివర్స్ నాకు ఇచ్చింది అన్న తృప్తితో మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఎటొచ్చి అక్కడ నుంచే రావాలి, ఈ దారి నుంచే రావాలని ఎదురు చూస్తూ ఉంటాం. అవునవునవును. అది రానప్పుడు ఏమంటే సఫరింగ్ ఉంటుంది. ఈ వచ్చిన ఆనందాలను కూడా పోగొట్టుకుంటూ ఉంటాం. అది సార్ చెప్తుంది. అర్థమైందా? అవుతుంది, అవుతుంది మేడం. మేమేమనుకున్నాము, మేము హ్యాపీగానే ఉన్నాము, ఆ డబ్బు లేకపోయినా మేము కొంచెంచకపోయింది ఏమీ లేదు. ఉద్యోగంలో మంచి ఇదో జాబ్ ఎల్ఐసి చేస్తాము మేము, దాని ద్వారాను మేము ఏదో ఒక రూపంలో హ్యాపీగానే ఉన్నాము. కాబట్టి దాన్ని పూర్తిగా వదిలేసాం. వదిలేసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మేము పోగొట్టుకున్నది ఏమీ లేదు, ఎక్కడా పోగొట్టుకున్నది ఏమీ లేదు. ఒకవేళ అక్కడ నేను నేర్చుకోకుండా లాగి గుంజి పెడుతున్నాను అనుకోండి, ఇంకో చోట ఇస్తాము, ఇంకో చోట బాగుపడతాము. మేము వదిలేసాం కాబట్టి అది మాకు రిపీట్ అవ్వాలి. ఇంతవరకు మేము ఒకవేళ ఎవరికన్నా మనీ ఇచ్చినా అది మాకు వచ్చేసింది. ఆ ఒక్క సంఘటనలోనే జరగలేదు అది, ఎందుకంటే మేము దాన్ని వదిలేసాం కాబట్టి. మాకు రావాల్సింది, మేము ఇప్పటి వరకు హ్యాపీగానే ఉన్నాము. మేము తీసుకుంటున్నాం, మేము రిటర్న్ ఇస్తున్నాము, మేము ఇచ్చినవి మాకు రిటర్న్ వస్తున్నాయి, అన్ని జరుగుతున్నాయి. బట్ ఆ సంఘటన మా మెమరీలో నుంచే తీసేస్తాం. ఇప్పుడు ఏదైనా క్లాస్ లో చెప్పడం కోసమే తప్ప
కనీసం మా పిల్లల దగ్గర కూడా మేము షేర్ చేసి ఉన్నాం, మా తల్లిదండ్రుల దగ్గర కూడా మేము షేర్ చేసి ఉన్నాం ఈ విషయాన్ని. కానీ మేము బాగానే ఉన్నాం, వాళ్ళము అలాగే ఉన్నాం. ఇప్పుడు కూడా 3 నెలలకు 6 నెలలకు లాయర్లకు ఇచ్చేది, అది కేసు నడపబడేది, ఇట్లా లాయర్లను పోషించుకుంటున్నాం చాలా వరకు. లాయర్లకు కూడా అప్పుడు ఉంటాం మనం. థ్యాంక్స్ మేడం సార్, మీకు శ్రీధర్ సార్ కు సన్లత మేరకు వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. ఓకే అండి, మీకు కూడా థ్యాంక్స్. లావణ్య గారు. మేడం నమస్తే అండి. సార్ నమస్తే అండి. నాది కూడా అందరిలాగానే, వేరే వాళ్ళకి మా హస్బెండ్ డబ్బులు ఇచ్చున్నారు, తను ఏమన్నా తను వేరే వాళ్ళకి ఇచ్చారంట, నా పై వాళ్ళు నాకు ఇస్తే నేను మీకు ఇవ్వగలుగుతాను అని చెప్తున్నారు. దానికి ఏంటిది, ఎలా తీసుకోవాలి? ఆ పై వాళ్ళు ఆయన తొందరగా ఇవ్వాలి, ఆ పై వాళ్ళకి ఆ పై వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అది ఆల్రెడీ చాలా రోజుల నుంచి కోరుకుంటున్నాను మేడం. విజువలైజేషన్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఓకే హలో, హలో నమస్తే మేడం. నమస్తే. నా డౌట్ ఏంటంటే మేడం, మాది మేము ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఒక ప్లేస్ తీసుకున్నాం మేడం. ఆ ప్లేస్ ఇప్పుడు మాకు మనీ అవసరం ఉంది, అది సేల్స్ పెట్టడానికని ఇంచుమించు 1 ఇయర్ నుంచి మేము ట్రై చేస్తున్నాం మేడం. కాకపోతే ఆ ప్లేస్ లోన మాకు తెలియకుండానే 1 ఇయర్ బ్యాక్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటి పోల్స్ అని వేసడం జరిగింది. ఆ ప్లేస్ అనేది ఇప్పుడు సేల్స్ అవ్వట్లేదు మేడం. అంటే వస్తున్నారు చూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది, అది అవుతుందా లేదా అనే క్లారిటీ కూడా మాకు తెలియట్లేదు మేడం. దీని గురించి కొద్ది క్లారిటీ ఇస్తారా? ప్రతిదానికి ఒక కాన్షియస్ ఉంటుందండి, ఆ ప్లేస్ కూడా ఒక కాన్షియస్ ఉంటుంది. అది మీ నుండి వదిలి వెళ్ళడానికి ఇష్టం లేనప్పుడు కొన్ని విషయాలు స్ట్రాంగ్ గా ఇలాగే అయిపోతాయి. కాబట్టి దాన్ని ఇప్పటిదాకా మాతో ఉన్నందుకు కృతజ్ఞతలు. ఈరోజు ఇలాంటి అవసరం ఉంది అని చెప్పి ఆ కాన్షియస్ తో మాట్లాడండి. ఇది సేల్ అయ్యేలాగా నువ్వు నీకు ఎవరైతే ప్రీతికరంగా ఉంటారో వారిని ఎంచుకొని వాళ్ళని ఆకర్షించమని చెప్పండి. ఇంకో డౌట్ ఏంటంటే మేడం, అంటే ఇది వరకు ఇంతకు ముందు నేను అదే ప్లేస్ గురించి, అంటే మా అబ్బాయి మెడిసిన్ చేస్తున్నాడు అనమాట, హాస్పిటల్ అయితే బాగుంటది అని ఫ్యూచర్ లో బాగుంటది అని ఒక థాట్ రిలీజ్ చేయడం అయింది మేడం. అంటే అది పెద్ద ప్లేస్, ఒక 53 ప్లేస్ లాగా ఉంటది, రోడ్డు పాయింట్ ప్లేస్, సర్లే అమ్మకం అవడం లేదు కదా మన అబ్బాయికి పనికొస్తుందేమో అనే ఒక థాట్ అనేది రిలీజ్ చేయడం అయింది. కాకపోతే ఇప్పుడు మా ఇంటి పైన పిరమిడ్ కట్టిద్దాం అని అనుకుంటున్నాము. పిరమిడ్ గురించి అంటే చాలా ఇష్టంగా ఉంది, పిరమిడ్ కట్టించడానికి మనకి మనీ లేదు, సరే ఆ ప్లేస్ అమ్మేసి మనం పిరమిడ్ కట్టించుకుందామా అనే ప్లాన్ లోన ప్లేస్ అమ్మడానికి గురించి మేము ట్రై చేస్తున్నాం అనమాట. అది ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు. ఓకే ఓకే ఓకే, దానికి అదే చెప్పండి ఆ కాన్షియస్ కి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంతో మాట్లాడి ఇలా ఉంది, మేము రిలీజ్ చేసిన థాట్ వల్ల కనుక నువ్వు ఆగిపోయి ఉంటే ఆ థాట్ ని కూడా ఇప్పుడు మేము రిలీజ్ చేసేస్తున్నాము, దానికి కట్టుబడి నువ్వు ఉండాల్సిన పని లేదని చెప్పండి. థ్యాంక్ యూ మేడం. ఓకే మ్యామ్, కాన్షియస్ అన్నారు కదా, అది ప్లేస్ తల్ కాన్షియస్ గురించి చెప్తున్నారు కదా. అవునండి. ఓకే ఓకే మ్యామ్. నారాయణ కుమారి గారు. రంగారావు. మేడం మాట్లాడండి. మేడం నారాయణ కుమారి గారు. నమస్తే అండి. ఐ మిస్డ్ ఎ కపుల్ ఆఫ్ డేస్ ఆఫ్ క్లాస్ బికాజ్ ఐ వాస్ ట్రావెలింగ్. సో ఇది ఎట్లా మేకప్ చేయాలండి? ఏది మీరు ఏం చెప్పారు నాకు అర్థం కాలేదు. నువ్వు కొన్ని క్లాసులు మిస్ అయిందంట. అర్థం కాలేదు ఏంటది చెప్పండి మేడం. ట్రావెల్ చేస్తున్నానండి, సో 2 క్లాసులు మిస్ అయ్యాను. మిస్ అయితే మనం చేయగలిగిందేం లేదు మేడం, ఎందుకంటే దీన్ని మనం రికార్డ్ చేయట్లేదు. ఓకే, దానికి మేకప్ ఏమైనా చేసుకునే ఛాన్స్ ఉందా?
లేకపోతే దానికి సంబంధించిన అఫర్మేషన్స్ ఇవి ప్రాక్టికల్స్ అన్ని అవి గ్రూప్ లో ఉన్నాయి కదా మేడం. ఓకే గ్రూప్ లో మీకు మొత్తం అన్ని ప్రతిరోజు జరిగిన అఫర్మేషన్స్ అన్ని గ్రూప్ లో పెట్టబడి ఉన్నాయి, మీరు దాన్ని చూసుకోవచ్చు. కాకపోతే రీ రికార్డింగ్ చూడడానికి లేదు. ఓకే థాంక్స్ అండి. రంగారావు గారు గుడ్ మార్నింగ్ మేడం. డిస్టర్బెన్స్ వస్తుంది, గుడ్ మార్నింగ్ మేడం. ఇందాక మనం ఫుడ్ గురించి నా డౌట్ ఇది, ఫుడ్ ని వాటర్ ని మనం మ్యాజిక్ చేయొచ్చు, మ్యాజిక్ ద్వారా మనం రిసీవ్ చేసుకోవాలి, మన ఎనర్జీని దానికి పంపించాలని చెప్పారు కదా. ఇప్పుడు మనం బయటకి ఎక్కడన్నా బయట వెళ్తూ ఉంటాం, జర్నీలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్కడన్నా మనం ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఈ మధ్య రీసెంట్ గా మన కాన్సెప్ట్ ఏంటంటే, రీసెంట్ కాన్సెప్ట్ మనం ఎక్కడ అవుట్ సైడ్ ఎక్కడ మనం ఫుడ్ తీసుకోకూడదు, నాన్ మెడికేటర్ ఫుడ్ తీసుకోకూడదు అనేది ఒక మనం కాన్సెప్ట్ లో ఉన్నాము, దాదాపు అదే ఫాలో చేస్తున్నాము. కానీ ఏంటంటే ఈ బయట ఎలా వెళ్ళినప్పుడు మనకు ఆకలి అవుతుంది, కానీ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మనం ఇదే రకంగా మనం మ్యాజిక్ టైప్ లో చేసుకుని ఫుడ్ తీసుకోవచ్చా? రెండో పాయింట్, ఇప్పుడు మన ఫంక్షన్లకి మన రిలేటివ్స్ అందరికి కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు మ్యాక్సిమం నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, మరి వాళ్ళ ఇంట్లో కూడా ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. మరి దాన్ని కూడా మనం మన ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దాని ప్రకారం మనం మరి తీసుకోకూడదు, కానీ అక్కడ తప్పదు, మరి దేహాబంధం అనేది కొంత ఉంటుంది కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని కూడా ఈ రకంగా మనం తీసుకోవచ్చా? మీకు సెకండ్ ఆప్షన్ లేకపోతే చేయండి సార్, సెకండ్ ఆప్షన్ ఉంటే చేయకండి. ఓకే ఓకే థాంక్యూ మేడం. అది బయటకు వచ్చి ఏ హోటల్ కన్నా వెళ్ళి వెజిటేరియన్ హోటల్లో తినే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, వచ్చి తినే చేయండి. ఓకే ఓకే. ఇంకా ఒక ఇప్పుడున్న కోవిడ్ టైంలో అది కూడా లేదనిపిస్తున్నాం అనుకోండి, ఓకే ఓకే, మాక్సిమం అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయడానికి లేకపోతే వెళ్ళాల్సి వస్తే సెకండ్ ఆప్షన్ ఉంటే తినకండి, తప్పదు. ఇక పరిస్థితి ఇది ఇంతే అనుకున్నప్పుడు మ్యాజిక్ దాన్ని ఉపయోగించండి. ఓకే ఓకే థాంక్యూ మేడం, థాంక్యూ. ఓకే రేఖ గారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి. నేను నాకు ల్యాండ్ మాకు ఒక ల్యాండ్ ఉందండి, దాని పక్కన దాని దారి లేదు, అయితే ఆ ల్యాండ్ పక్కన ఒక ప్లాట్ ఉందన్నమాట, అది కొంటే దారి అవుతుంది. అవుతా అది అమ్ముతా అని చెప్పేసి ఒక 4-5 ఇయర్స్ నుంచి అమ్ముతా, నేను ఒక రేట్ చెప్తాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ అమ్ము సరే సరే అమ్ముతావు కదా అని వెళ్ళి మాట్లాడటానికి వెళ్తే ఇంకో రేట్ చెప్తున్నాడు. అలా ప్రతిసారి డబల్ డబల్ రేట్ చెప్తూ ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదు. ఇంకా మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు అని అంటున్నాడు అన్నమాట. అది మాకు కంపల్సరీ అనమాట, అది ఉంటేనే మాకు కొద్దిగా అది దారి ఉంటుందన్నమాట. అది ఏ విధంగా చేసుకోమంటున్నారు? అతన్ని అతని సోల్ ని ఇన్వైట్ చేసి అతనికి చెప్పండి మేడం, మీకు ఇది ఇది నీడ్ అయితే కనుక మాకు చేయొద్దు, కానీ ఇది మీకు నీడ్ లేకపోతే కనుక అవకాశాన్ని మాకు ఇవ్వండి, చేస్తున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పి చెప్పండి. ఓకే మేడం. రీజనబుల్ ప్రైస్ లో మీకు రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వండి అని అడగండి. ఓకే మేడం. ఇంకొకటి మేడం, మేము ఒక ల్యాండ్ కొన్నాము ఒక 10 ఇయర్స్ అప్పుడు బ్యాక్, అయితే ఒక 10 లాక్స్ ఇచ్చామన్నమాట. ఎవరు మా బ్రదర్స్ మేమంతా కలిసి ఇచ్చాము, అది ఎవరు మా రిలేటివ్స్ మా అత్తగారి సైడ్ వాళ్ళ సైడ్ చెప్తే కొన్నారనమాట. అయితే ఏమైంది అంటే వాళ్ళు ఇవ్వలేదు, ల్యాండ్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, అంటేనూ ఇస్తాను ఇస్తానని చెప్పి ఇవ్వట్లేదు. పోనీ ఇవ్వకపోతే పోయింది, మావైతే పోతే పోయినాయి, కానీ మా బ్రదర్స్ వాళ్ళందరూ కూడా పోయాయి కదా, నాకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉందన్నమాట. అరే మా అత్తగారి సైడ్ కదా, నేనేమని ఇవ్వాలా, నేనేమని ఇవ్వాలా వీళ్ళకి అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇవ్వాలి ఏంటండి? మీ వాళ్ళు నువ్వు ఇవ్వు అని ప్రెజర్ పెడుతున్నారా? లేదు లేదు మేడం, అదేం లేదు, మీ తప్పేం లేదు కదా, మనం అందరం అనుకుని పెట్టాము. ఆ సఫరింగ్ మీకెందుకు? అందరూ పోగొట్టుకోవాల్సిన డైమండ్ ఉంటుంది, పోయి ఉంటుంది. అంతే అంటే ఆహా మీ సైడే కదా, ఇలా చేశారు అలా చేశారు అంటుంటేనే నాకు బాధ వేసి ఫోన్లో ఇచ్చేస్తే పోతుంది కదా, ఊరికే ఇదంతా ఎందుకు అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. అదే చెప్పండి మేడం, వాళ్ళని ఇన్వైట్ చేసి మీది ఇవ్వాలని కోరుకోండి,
మీకు రావాల్సి ఉంటే డెఫినెట్ గా వస్తాయి. విజువలైజేషన్ టెక్నిక్ ని వినియోగించండి. ఓకే మేడం, థ్యాంక్స్. ఇంకొకటి మేడం, నాకు ఫుడ్ గురించి మరి అన్ని మీరే అడిగితే పక్కన ఒక్క నిమిషం మేడం, అది ఆయిల్ నాకు ఆయిల్ తింటే పడదు అండి, స్వీట్స్ తిన్నా పడదు, కాఫ్ వస్తుంది, కర్డ్ తిన్నా కూడా పడదు అండి, కాఫ్ వస్తుంది మేడం. అంటే ఎట్లా విజువలైజ్ చేసుకుని తింటే పడుతుంది అనేసి అడుగుదామని. ఇందాక మ్యాజిక్ ధూళి గురించి చెప్పానుగా, ఆ టెక్నిక్ ఏమనుకోవాలి మేడం? అట్లా పడాలి అనే లేదా? మీరు విన్నాను, అది కొద్దిగా మళ్ళీ ఆహార పదార్థం పైన చెయ్యి పెట్టి మీ చేతి నుండి ఒక ఎనర్జీ వెళ్ళి అది శుద్ధి చేయబడి మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తున్నట్లు అనుకుని తినండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. శ్రీదేవి గారు ఏమితో లాస్ట్ చేద్దాము, టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. మా నాన్న చిన్నప్పుడు బిజినెస్ చేశాడు, బిజినెస్ చేసి బాగా అప్పులైపోయినాయి, అన్ని ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి హైదరాబాద్ వచ్చాము. మళ్ళీ మా బ్రదర్ కూడా పెద్దయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసినాడు. ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ ఎండింగ్ లో మళ్ళీ అప్పులైపోయి ఆ బిజినెస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒక బిజినెస్ ఓపెన్ చేయడానికి మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ సేమ్ అదే జరుగుతుంది. మళ్ళీ ఇల్లు కొన్నాడు మధ్యలో, ఆ ఇల్లు కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది. అంటే అసలు మేము బంగారం కొనుక్కున్నా అది ఉండట్లేదు, బంగారం ఏదో విధంగా పోతుంది. ఇప్పటి వరకు తన దగ్గర దగ్గర ఒక 7-8 బిజినెస్లు చేశాడు, ఆ 7-8 బిజినెస్లలో కూడా లాసే. తను ఎంత అంటే డెడికేటెడ్ గా చేసినా కూడా అప్పులు అవుతున్నాయి. మాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు అనమాట ఇంట్లో. అంటే మేము ఈ జీతం అంతా ఇంతేనా, అప్పులేనా అన్నట్టు. నేను ఒక్కదాన్ని ధ్యానం చేస్తాను, మధ్యలో నాకు 2006 లో కూడా నాకు అలాగే జరిగింది. 10,000 అప్పు చేస్తే దాన్ని తీర్చడం కోసం 100,000 అప్పు చేయడం జరిగింది. బట్ నేను ఏదో విధంగా నేను కష్టపడి అప్పు తీర్చేసుకున్నాను, మళ్ళీ నాకు ఎప్పుడు అలా జరగలేదు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ధ్యానం చేస్తాను, వాళ్ళకి ఆ నమ్మకం లేదు. వాళ్ళు అంటే కొంచెం మా బ్రదర్ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ అప్పులేంటి, ఏంది ఈ లైఫ్ ఏంటి అని కొద్దిగా. అంటే ఇందాక మీరు అన్నారు కదా పూర్వీకుల కర్మల్ని తీసుకుంటే అలా జరుగుతుంది అని. సో అంటే ఒకవేళ తను నేను ధ్యానంలో కూర్చొని తన కోసం ఆ కర్మల్ని పోగొట్టొచ్చా? అసలు ఎందుకు జరుగుతుంది? పోగొట్టాలనుకుంటున్నారా, ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారా? అంటే ట్రాన్స్ఫర్ అంటే నాకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలా? నేను మధ్యలో అంటే నాకు అసలు యాక్చువల్ గా నాకు ఆ ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం. రీసెంట్ గా తనకు హెల్ప్ చేయడం జరిగింది, తనకు ఒక దగ్గర ఇప్పించడం జరిగింది. దాని వల్ల ఇప్పుడు నేను ఇరుక్కుపోయాను మధ్యలో. ఇంతవరకు నాకు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు అనుకున్నారా ఈ కర్మాలు పడే బాధలు నేను షేర్ చేసుకున్నామని? లేదు, అంటే ప్రాబ్లం ఏంటి అని చాలా సార్లు ఆలోచించడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆలోచన నో ప్రాబ్లం, ట్రాన్స్ఫర్ అంటే కనుక మీరు కూడా భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అతనికి ధ్యానం చెప్పండి మేడం, నేర్పించండి. ఇంకొకటి ఏంటంటే మీ కుటుంబ సభ్యులందరినీ ఇన్వైట్ చేసి మెడిటేషన్ లో వాళ్ళందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి వాళ్ళ పైన ఉన్న వాళ్ళ పూర్వీకుల కర్మను అంతా రిలీజ్ అవ్వాలని చెప్పి, ఏ పూర్వీకులు అయితే మీకు ఆ కర్మని ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళని రిక్వెస్ట్ అడగండి. ఓకే మేడం. అలాగే నువ్వు ధ్యానం చేయొద్దు, నీకు ఇవన్నీ వస్తున్నట్లు విజువలైజేషన్ చేయమని చెప్పి సీక్రెట్ బుక్ అది చదవమని ఇవ్వండి. ఆ అప్పులు తీర్చడం కోసం 100,000 రూపాయల వరకు డబ్బులు పెట్టి పూజలు చేశాడు. చేస్తారు పూజలేంటి, హోమాలేంటి, ధ్యానం చేయమంటే మాత్రం చేస్తలేడు. ఆ పూజలు చేశాడు, ఇప్పుడు అది కూడా నమ్మట్లేదు. దేవుడు అంటే కూడా నాకు నమ్మకం పోయింది. బుక్స్ చదివించండి. హీరో అనే బుక్ ఉండింది, నేను కూడా కూర్చొని అంటే నాకు కూడా ఇప్పుడు అది జరగడం, నాకు కూడా ట్రాన్స్ఫర్ అయింది కొద్దిగా. దానివల్ల నేను సఫర్ అవుతున్నాను కొంచెం. ఓకే, సో నేను అది రిలీజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే మేడం, అలా ట్రై చేస్తాను నేను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కూర్చుందా, ప్రశాంతంగా కూర్చోండి. బాడీలో ఏ పార్ట్ ఇబ్బంది లేకుండా చూసుకోండి. చాలా రిలాక్స్డ్గా కూర్చోండి. Thank you.
చేతన అచేతన మానసాలు కూడా రిలాక్స్ అవ్వాలని కోరుకోండి. ఎలాంటి ఆలోచన లేకుండా ఫ్రెండ్స్ మన పూర్వీకులను ఇన్వైట్ చేసుకున్నాం. అలాగే మన తల్లిదండ్రులని, మన కుటుంబ సభ్యులను అందరినీ మన చుట్టూ కూర్చుని వారు కూడా విజువలైజేషన్ చేస్తున్నట్లుగా భావన చేయండి. మీలాగే వాళ్ళు కూడా ప్రశాంతంగా కూర్చున్నట్లు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఒక విజువలైజేషన్ చేస్తున్నారు. మీ పూర్వీకులు ఎవరైతే మీకు ఈ కర్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు అని అనుకుంటున్నాము, వారు వచ్చి మీతో కలిసి ధ్యానంలో కూర్చున్నట్లుగా భావన చేయండి. మీ విజువలైజేషన్ టెక్నిక్ లో కూర్చున్నట్లుగా అలాగే మన కుటుంబంలో ఎవరైతే ఎల్లైటెడ్ మాస్టర్స్ ఉన్నారో మన వంశం మొత్తంలో ఆ ఎల్లైటెడ్ మాస్టర్స్ కూడా ఇన్వైట్ చేయండి. నా వంశం మొత్తంలో ఉన్న ఎల్లైటెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని నేను ఆహ్వానిస్తున్నాను. అలాగే యూనివర్స్ మొత్తంలో మనీ ఫ్లోని ఈజీగా అంగీకరించిన వాళ్ళు, ఆ ఫ్లోని తెచ్చుకోగలిగిన వాళ్ళు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి నాతో కలిసి ఈ విజువలైజేషన్ లో పాల్గొనాలి అని వారి నుండి ఆ జ్ఞానము మీలోకి ఫ్లో అవుతున్నట్టు, ఎలా అయితే మనీని ఈ పూర్వీకుల కర్మని తొలగించుకోవాలో ఆ నాలెడ్జ్ మీలోకి ఫ్లో అవుతున్నట్లుగా విజువలైజేషన్ చేయండి. వారందరూ కూడా మీకు నేర్పిస్తున్నారు ఈ పూర్వీకుల కర్మను ఎలా తొలగించుకోవాలి అనేది. పూర్తిగా ఆ కర్మ అంతా తొలగిపోతున్నట్టుగా విజువలైజేషన్ చేయండి. ఆ జ్ఞానంతో ఇక్కడ నాకు రావాల్సిన పాఠాలు నాకు అందుతున్నాయి, నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అనుకోండి. ఏ సంఘటన అయితే మీ కుటుంబంలో జరుగుతుందో ఆ కుటుంబంలో జరిగేదాన్ని యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ నేను అంగీకరిస్తున్నాను, దీనికి కావలసిన నాలెడ్జ్ డోర్స్ అన్ని ఓపెన్ చేసుకుంటున్నాను అనుకోండి. ఆ డోర్స్ ద్వారా మీ పూర్వీకులు, ఇతర లోకవాసులు మీకు అందిస్తున్న జ్ఞానం మీలో స్టోర్ అవుతుంది అనుకోండి.
గోల్డెన్ రేస్ రూపంలో వారు ఇస్తున్న నాలెడ్జ్ మీ లోపలికి వస్తున్నట్టు భావన చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ నుండి బూడిద కలర్ రంగులో ఆ పూర్వీకుల కర్మ అంతా రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది, శూన్యంలోకి వెళ్ళిపోతున్నట్లు, వెళ్ళినది మొత్తం కాంతిగా మారిపోతున్నట్లు చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే డబ్బులు రాలేదు అని అనుకుంటున్నారో వారందరూ కూడా వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మీ డబ్బులు తీసుకుని ఉన్నారో వారిని కూడా ఇన్వైట్ చేసి మీతో పాటు విజువలైజేషన్లో పాల్గొనమని కోరండి. మరి కాన్షియస్ని ఇన్వైట్ చేసుకొని వారికి పరిపూర్ణంగా మీకు అందవలసిన డబ్బు అంది వాళ్ళు మీకు రిటర్న్ పే చేస్తున్నట్లుగా చూడండి. వాళ్ళ నుండి మీరు మనీ వస్తున్నట్లుగా ఊహించండి ఫ్రెండ్స్. ఎలాంటి గొడవలు అట్లా ఏమీ మీ మైండ్లోకి తెచ్చుకోకుండా చాలా స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా వాళ్ళు మీకు మనీ అందజేస్తున్నట్లుగా భావన చేయండి. ఆ మనీ తీసుకొని మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నట్టు భావన చేయండి ఫ్రెండ్స్. దాన్ని మీరు యూనివర్స్ కోసం ఖర్చు పెడుతున్నట్లు భావన చేయండి. మీకు అవకాశమే లేని ధనం అది, కానీ మీకు వచ్చింది. ఆ వచ్చిన దాన్ని పిరమిడ్స్ రూపంలో కన్స్ట్రక్షన్స్ కి వాటికి పంపినట్టుగా భావన చేయండి. ఆ ఎనర్జీని అటు ట్రాన్స్ఫర్ చేయండి. అలాగే యూనివర్స్ మీకోసం లాట్ ఆఫ్ మనీ పంపుతున్నట్లుగా అది మీ లోపలికి ఫ్లో నడుస్తున్నట్లుగా భావన చేయండి. మనీ ఇచ్చిన వారు మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లుగా భావన చేయండి. నాలో ఉన్న ఊహాశక్తి అనంత చైతన్యవంతమైనది. నేను చేస్తున్న ఈ ఊహ అద్భుతంగా నాకు పనిచేసినందుకు కృతజ్ఞతలు అనుకోండి. అలాగే ఆ మనీ మీకు అప్పచెప్పిన వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. యూనివర్స్ కృతజ్ఞతలు తెలియజేయండి.
మీ పూర్వీకులందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి. వారి కర్మలు కూడా తీరినందుకు వారు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వాళ్ళని రిలీజ్ అవ్వమని కోరుకోండి. వారితో ఉన్న అన్ని బాండింగ్స్ ని కట్ చేసుకుంటున్నాం అనుకోండి. ఎవరైతే కర్మల్ని ట్రాన్స్ఫర్ చేసిన పూర్వీకులు ఉన్నారో వారితో ఉన్న అన్ని బాండింగ్స్ ని నేను రిలీజ్ చేస్తున్నాను, కట్ చేసుకుంటున్నాను అనుకోండి. ఈ బాండింగ్స్ ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకునే అవకాశం నాకు కలిగించినందుకు కృతజ్ఞతలు అని చెప్పండి. ప్రశాంతంగా మీ మనీ మీ ఇంటికి వచ్చినట్టుగా యూనివర్స్ మీకు అది క్రియేట్ చేసినట్టుగా చాలా ప్రశాంతంగా భావనను పంపించండి ఫ్రెండ్స్. మీకు రావాల్సిన మనీ ఇన్ఫినిట్ వేస్ ద్వారా ఒక వ్యక్తుల నుంచే కాకుండా ఇంకా చాలా దారులు గుండా మీకు వస్తున్నట్టుగా భావన. ఉద్యోగం వ్యాపారం అనే రిస్ట్రిక్షన్స్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లో అని చెప్పండి. నా జీవితంలోకి అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లోని నేను ఆహ్వానిస్తున్నాను అని అయాచితంగా అంటే ఆశించకుండా అప్లో నేను ఎక్స్పెక్ట్ చేయకుండానే నా జీవితంలోకి మనీ ఫ్లో అవుతుంది, అందుకు కృతజ్ఞతలు చెప్పండి. అప్రయత్నముగా బయటకి తీసుకొచ్చేద్దాం సార్, లేట్ అయిపోయిందా? ఓకేనా ఫ్రెండ్ సార్, లీడర్ సార్ మ్యామ్ ఓకే మ్యామ్ తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన దానికంతటికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బయటకు వచ్చాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ చెప్పుకొని బయటకు వచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్ అందరికి మీ మనీ మీకు వచ్చేస్తున్నందుకు. అలాగే ఈ రోజు సమయం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ తీసుకున్నా అందుకు సారీ. ఓకే మరి లీవ్ అవుదామా? ఏం సార్ ఏమన్నా చెప్పాల్సింది ఉందా మీరు? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఏం లేదు మేడం, ఒక రోజు మనము కొంచెం ఎక్కువసేపు మెడిటేషన్ చేయించుదాం అనుకున్నాం కదా, అది ఎప్పుడు పెట్టుకున్నా వాళ్ళకి ముందు ఇంటిమేషన్ చేస్తే దానికి అనుకూలంగా ఉంటారు కదా. ఓకే సండేస్ అలా పెట్టుకుందామా? అప్పుడు 5K రావాల్సి ఉంటుంది, 5 to 8 కేవలం సబ్జెక్ట్ ఏం లేకుండా మెడిటేషన్. రోజు ప్రతిరోజు 6 చేస్తున్నాం కదా, 6 పెడుతున్నాం కదా, ఆ రోజు అది ఎప్పుడైతే ఆ మెడిటేషన్ అనుకుంటున్నామో అది 3 hours మెడిటేషన్ చేద్దాము. 5K స్టార్ట్ చేద్దాం. 5 స్టార్ట్ చేసి 8 క్లోజ్ అయిపోతుంది అది. 7:30 క్వార్టర్ టు 8 కల్లా క్లోజ్. 4:45 సెషన్ స్టార్ట్ అవుతుంది. అది ముందే గ్రూప్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఒక దాన్ని రమణ ఇవాళ ఎన్నో రోజు 7th డే సార్. 7th 8th అనుకుంటాను. ఒక్క నిమిషం.
అంటే ఫస్ట్ ఒక డే మామూలుగా ఇంట్రడక్షన్ చేస్తాం కదా అది కాకుండా అంటే పదవ రోజు గానీ పదకొండవ రోజు గానీ పెట్టుకుంటాం ఎల్లుండి రేపే కదా రేపే అయితే రేపే పెట్టుకుందాం ఓకే రెండు విధాలు కలిసి వస్తాయి ఫ్రెండ్స్ అందరికి ఓకేనా 5 to 7:30 అవును రేపు రాఖీ పౌర్ణమి అయితే హాలిడే ఉంటుంది అందరికి ఉండదులేండి ఇప్పుడు తీసేస్తా అంటే హాలిడే పిల్లలకైతే హాలిడేని అన్ని హాలిడేస్ కదా వీళ్ళు జాబ్ హోల్డర్స్ కి ఇవ్వట్లేదు కదా రాఖీ పౌర్ణమికి అంటే మాక్సిమం హోమ్ ఫర్ వర్క్ ఫర్ హోమ్ అంటున్నారు కదా ఏదైనా 8 లోపు వరకు ప్రాబ్లం లేదు కదా ఓకే అని అంటున్నారు మాక్సిమం మెంబర్స్ ఓకే అని పెడుతున్నారు ఓకే మేడం రేపు మనం 4:30 సెషన్ స్టార్ట్ చేస్తాడు వెంకటరమణ గారు మీరు 4 to 5 కల్లా మొత్తం అంతా వచ్చేలాగా చూసుకోండి ఏమన్నా కొంచెం మాట్లాడాల్సి ఉంటే ఆ టైంలో మాట్లాడేసి కంటిన్యూగా 3 hours మెడిటేషన్ మీరు 4:45 కల్లా టోటల్ ఫుల్ మెంబర్స్ అంతా వచ్చేసి ఉండాలి 45 తర్వాత ఇంకెవరు వచ్చినా తీసుకోబడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి 4:30 తను స్టార్ట్ చేస్తాడు షూర్ మేడం ఓకేనా వెంకటరమణ ఓకే మేడం రేపే ఎందుకంటే ఆ 15 నిమిషాలు ఆ ఏం చెప్పబోతున్నాము ఈ 3 గంటల ధ్యానంలో అనేది చెప్పబడుతుంది కంటిన్యూగా 3 గంటలు మెడిటేషన్ ఉంటుంది ఓకేనా సార్ శ్రీధర్ సార్ ఓకేనా లీవ్ అవుదామా ఇంకేమన్నా చెప్తారా శ్రీధర్ సార్ టైమ్ అగైన్ రేపు ఉదయం 4:30 సెషన్ స్టార్ట్ చేస్తారండి మీరు జూమ్ మీటింగ్ అనేది మీరు యాడ్ అవ్వటం కోసం స్టార్ట్ చేయబడుతుంది 4:45 కల్లా ఎండ్ చేసేస్తాం స్టార్టింగ్ అనేది అంటే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం అనేది 4:45 క్లోజ్ చేయడం జరుగుతుంది 15 నిమిషాలు మీకు సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది 8 గంటల వరకు మెడిటేషన్ ఉంటుంది అర్థమైంది కదా ఓకే డన్ ఓకే అండి మరి లీవ్ అవుదాము థ్యాంక్ యూ మేడం క్లోజ్ చేయమంటారా మేడం ఓకే అండి ఓకే అందరికి అర్థమైంది కదా రేపు 4:30 జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది 4:45 కల్లా క్లోజ్ చేయబడుతుంది మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం అనేది మీటింగ్ బ్లాక్ చేసేస్తారు ఇక అక్కడ నుండి 8 వరకు మెడిటేషన్ ఉంటుంది దీనికోసం మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వండి అంటే మీకు ఏమన్నా పనులు అయ్యి ఉంటే కనుక రేపు 8 లోపు వరకు ఏమైనా పనులు ఉంటే దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడానికో ఏదోటి చూడండి మళ్ళీ నేను మిస్ అయ్యాను అనుకోకుండా ఓకే ఫ్రెండ్స్ మరి లీవ్ అవుదాము థ్యాంక్ యూ మేడం గ్రూప్ లో పోస్ట్ చేస్తారులేండి ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు పెడతాను మేడం ఈరోజు మళ్ళీ హ్యాపీ ఓల్డ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డేనా ఇండియన్ నేషనల్ ఫ్రెండ్షిప్ నేషనల్ ఓకే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండ్ ఫ్రెండ్షిప్ డేకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ టీమ్ మెంబర్స్.
థ్యాంక్ యూ మేడం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ అండి. థ్యాంక్ యూ ఆల్. సెషన్ క్లోజ్ చేస్తున్నా. ఓకే.